నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మాట్లాడిన అంశాలతోటి ఇండస్ట్రీలో మళ్ళీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వివాదానికి పరిష్కారం చూపించడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్టు చిరంజీవి చెప్తూ వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించకుండా ఆయన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు ఎవరికి అంతుపట్టిన విషయం. ఇది ఆయన రెండోసారి భేటీ అవ్వటం. కార్మికుల సినీ కార్మికుల సమస్యల విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు, దాని మీద సీఎం సానుకూలంగా స్పందించినట్టు ఆయన చెప్తూ వచ్చారు. అసలు వారి భేటీలో ఏం జరిగింది? ఆయన ఇండస్ట్రీ బిడ్డగా వెళ్ళారా, ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళారా? ఈ అంశానికి సంబంధించి ఓపెన్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ యుగంధర్ రెడ్డి. నమస్తే అండి యుగంధర్ రెడ్డి గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి గారు. నమస్తే వినుషారెడ్డి గారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఇంకా ఫిల్మ్ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ త్వరగా శ్రీరామ్ గారు. అందరికీ నమస్తే అండి. శ్రీరామ్ గారు, ముందు మీతోనే మాట్లాడదాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు, పదే పదే ఎందుకు ఆ క్లారిఫికేషన్ ఇస్తున్నారు చిరంజీవి, నేను ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళటం లేదు, ఇండస్ట్రీ బిడ్డగానే అని. ఎందుకు అంత భుజాలు తడుముకునే వ్యవహారం ఆయన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎలా వెళ్ళినా కూడా ఆయన ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళానని చెప్పినా ఎవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఇండస్ట్రీలో లేరు, బయట పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఎవరు అభ్యంతరం పెట్టరు. నిజంగా ఆయన ఇండస్ట్రీకి పెద్దే, కానీ బిడ్డగా అంటే తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక అనివార్యత ఏమన్నా ఆయన్ని ఫోర్స్ చేసిందా సీఎంని వెళ్ళి కలవటానికి? అది కూడా ఆర్జీవీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళారు. ఈ మతలబ్ ఏంటి, మీకు ఏమన్నా అర్థమవుతుందా? అంటే మీరు నేను ఇండస్ట్రీ పెద్ద ఆయన అనుకుంటే సరిపోదు, మోహన్ బాబు గారు కూడా అనుకోవాలి కదా. మోహన్ బాబు గారు అనుకునేదానికి ఆయన ఇండస్ట్రీ పెద్దవారు, అందువల్ల మిగతా అందరు అనుకున్నా కూడా మోహన్ బాబు గారు అనుకోవాలి ముందు. ఇండస్ట్రీ ఏమనుకున్నా కూడా మోహన్ బాబు గారు సపరేట్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అందుకే ఆ మాటను తీశారు ఆయన. గౌకమ్ నేను ఇండస్ట్రీ పెద్దగా వచ్చానంటే నువ్వు ఇండస్ట్రీ పెద్దగా నిన్న ఎవరు నిర్ణయించారని మోహన్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అక్కడతో తుస్సుమని గాలి పోతుంది. సో అందువల్ల నేను ఇండస్ట్రీ బిడ్డని అంటున్నారు ఆయన. ఫ్రెండ్తో భయం అనమాట. ఫ్రెండ్ బాగా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళొకళ్ళు ముద్దులు పెట్టుకునే ఫ్రెండ్స్, అలాగే ముద్దులు ఉంటాయి వాళ్ళ మధ్య సున్నితమైన గుద్దులు ఉంటాయి కాబట్టి ఆ ఫ్రెండ్ తోటి పరాచికాలు ఉంటాయి, చాలా రకరకాల చిరాకులు ఉంటాయి. అందువల్ల ఆ ఫ్రెండ్ కు భయపడి ఆయన బిడ్డని అంటున్నారు. అదే ఎనీవే రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళిన తర్వాత వెళ్ళడం అనేది కొద్దిగా ఏం జరిగింది అనేది ఒకటి ఆలోచన అయితే, రెండోది నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని పొగిడిన తర్వాత ఈ మీటింగ్ జరిగింది. ఇది కూడా ఒక ఆలోచించాల్సిన అంశం ఏమో నాకు అనిపిస్తోంది. ఒకటి రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళారు కాబట్టి, మామూలుగా జనరల్ గా చిరంజీవి గారిని మనం ఎప్పుడు చూసినా కూడా ఆయన వీరైనంత వరకు రిస్క్ కి దూరంగా ఉంటారు. రిస్క్ అంటే సినిమాల్లో రిస్క్ కాదు, మామూలు బయట ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఎందుకంటే కొంచెం చూసి చూడనట్టు దూరంగా ఉందాం, కొద్దిగా పెద్ద మనిషి తరహాగా ఉందాం అనుకుంటారు. సరే రామ్ గోపాల్ వర్మకి వచ్చిన రిసెప్షన్, రామ్ గోపాల్ వర్మని సాధారణంగా ఆహ్వానించడం, ఆయన ఏం మాట్లాడాడు అనేది తర్వాత పక్కన పెడితే ఏం మాట్లాడినా కూడా మంత్రి గారు వినడం, సావధానంగా వినడం, విన్న తర్వాత సరే పని జరిగినా జరగకపోయినా కూడా ఏదో వాళ్ళ వైపు నుంచి ఒక పాజిటివ్ గానే ఉన్నాము అన్నలాగా మంత్రి గారు కొద్దిగా మాట్లాడడం అన్ని చేసిన తర్వాత పర్వాలేదు, అయితే మనం వెళ్ళినా కూడా మనకి ఏం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవని కొద్దిగా ధైర్యం వచ్చినట్టుంది చిరంజీవి గారికి. అందువల్ల చిరంజీవి గారు ఈరోజు వెళ్ళారు. అయితే చిరంజీవి గారు అపాయింట్మెంట్ నాకు కొంచెం డౌట్ ఏంటంటే, చిరంజీవి గారు అపాయింట్మెంట్ అడిగి వెళ్ళారా లేకపోతే ముఖ్యమంత్రి గారు పిలిచారా అనేది నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే నన్ను ఆహ్వానించారు అని చెప్తున్నారు మరి చిరంజీవి గారు, నన్ను ఆహ్వానించారు, తన దగ్గరుండి చాలా ఆత్మీయంగా పలకరించారు, నన్ను ఒక్కడనే రమ్మన్నారు, నన్ను ఒక్కడనే రమ్మన్నారు కాబట్టి ఒక్కడనే వచ్చాను. అదే అదే పదే పదే రిపీట్ చేశారు, ఒక్కడనే రమ్మన్నారు ఒక్కడనే రమ్మన్నారు అంటే అంటే ఏదైనా ఐడెంటిటీ ఇష్యూ అంటారా అది? అంటే ఇప్పుడు ఈయనైతే ఈయనంతటి ఈయన వెళ్ళి ఉంటే కనుక నాకు ఇప్పుడు అది ఈయనంతటి నేను ఒక్కడనే వస్తానని చెప్పి ఈయనంతా అయితే అంట కదా, చిరంజీవి గారు నేను ఒక్కడనే వస్తానండి, నేను ఒక్కడనే పిలవండి, ఇంకెవరు పిలవకండి, నేను ఒక్కడనే వస్తాను, మా ఇద్దరం రహస్యంగా మాట్లాడుకుందామని ఆయనైతే ఖచ్చితంగా అంటారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఒక్కరినే పిలిచారు అంటేనే ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇందులో కలపాలనిపిస్తుంది. అందుకో ఎందుకని ఏం మాట్లాడారు ఏంటి అనేది. ఎనీవే ఏం జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు కాబట్టి
సినిమాకి సంబంధించి కొంత పాజిటివ్ గానే నేను ఉన్నాను అని చూపించే సందర్భంలో నాకైతే కొద్దిగా ముఖ్యమంత్రిగా కొంచెం రాజకీయం ప్రదర్శించారేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే తమ్ముడిని పక్కన పెట్టి అన్నయ్యని మాత్రమే ఒంటరిగా పిలిచి అన్నయ్యని మాత్రం మాటి మాటికి గౌరవిస్తూ తమ్ముడిని మాత్రం పక్కింటి వాళ్ళతో ఎదిరింటి వాళ్ళతో తిట్టిస్తూ ఈ రాజకీయం చేయడం అనేది ఏంటిది, మిత్ర లాభమా మిత్ర భేదమా? ముఖ్యమంత్రి గారికి అయితే మిత్ర లాభం, మరి సినిమా ఇండస్ట్రీకిను మరి ఈ రెండు కాదండి. పంచతంత్రంలో ఐదో ఉంది కదా, సంప్రేక్షకారిత్వం అదే ఉండొచ్చు, సంప్రేక్షకారిత్వం ఉంది కదా అదే ఉండొచ్చు. అలా అలా ఏదో తమ్ముడిని మాత్రం పక్కన పెట్టి మరి అన్నగారిని సంకనెక్కించుకోవడం అనేది ఏదో కావాలని చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే తమ్ముడిని ఒక పక్కన తిట్టిస్తూ అన్నగారిని పిలిచి దగ్గరుండి ఆప్యాయంగా ఆయన్ని ఆహ్వానించి ఆచార్య అని పిలిచి తర్వాత చిరంజీవి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు సతీమణి భారతీదేవి గారు దగ్గరుండి ఆప్యాయంగా వడ్డించడం ఇవన్నీ కూడా అంటే ఆప్యాయతనికి నేనేం కాదంటలేదు కానీ, ఎందుకంటే ఇంటికి ఎవరొచ్చినా మనం చాలా బాగా చూస్తాము, అది సహజంగా ఎవరైనా చేసే పని. అయితే ఇక్కడ రాజకీయంగానే మాట్లాడుతున్నాం, రాజకీయం మాత్రం రాజకీయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం తీసుకొచ్చడము చిరంజీవి గారిని మాత్రం ఆప్యాయంగా పిలవడం అనేది ఏదైతే ఉందో ఇందులో కొంత రాజకీయం ఉందా అనేది నాకు ఒక అనుమానం. తర్వాత మొన్న మనం మాట్లాడుకున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి టైమింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి టైమింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఇదేదో తేడా వచ్చేలాగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈయన్ని పిలిచి ఇదంతా కూడా మళ్ళీ ఏదో రాజకీయం మారేలాగా ఉంది అని చెప్పి ఎందుకైనా మంచిదని చెప్పి ఈయన ఒంటరిగా పిలిచారా? మామూలుగా అయితే ఇండస్ట్రీని అందరినీ పిలవచ్చు కదా, పిలవదలుచుకున్నప్పుడు ఇండస్ట్రీతో సామరస్యంగా మాట్లాడదలుచుకున్నప్పుడు. సబ్సిక్వెంట్ గా నాగార్జున గారి ఆయన కూడా ఒక వ్యాఖ్య చేశారు, చూసారు కదా, మా అందరి తరఫున వెళ్ళారు ఆయన, అందరివాడు చిరంజీవి, ఆయన సమస్య పరిష్కరించుకుని వచ్చేస్తారు, నా సినిమా మాత్రం రేపు రిలీజ్ అవుతుంది అందరూ చూడండి, అది కూడా చెప్పారు చివరిలో ఆయన. ఆయన పాపం ఆయన సినిమా గురించే పాపం ఎక్కువ తాపత్రయ పడుతున్నారు, మిగతా సినిమా ఇండస్ట్రీ కన్నా ఎక్కువ తాపత్రయ పడుతున్నారు. ఆయన చేయలేని పని ఈయన చేశారు కాబట్టి ఈయన ఓటు కూడా అటు వేసేసి దులిపేసుకున్నారు. ఆయన దులుపుకోవడంలో చిర మరి ముఖ్యం ముందుంటారు నాగార్జున గారు ఎప్పుడు. అదేదో డబ్బింగ్ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, ఆ నలసొక్క మాత్రం నాది కాదన్నట్టు, నా సినిమా మాత్రం చూడండి, నా సినిమా చూడండి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది, ఎవరు రిలీజ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంటే వాళ్ళ తాపత్రయం ఎక్కువగా ఉంది, ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది. ఎలాగా నేను నాగార్జున గారేమో నేను దులిపేసుకున్నాను, నా సినిమా ఎలాగా నేను దులిపేసుకుంటాను అని చెప్పేశాడు ఆయన. సినిమా ఇండస్ట్రీని దులిపేసుకున్నాడు, నాకు సంబంధం లేదు, నాకు అన్ని హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నానని ఆ సినిమాని కూడా ఆయన దులిపేసుకుంటాడు, ఆయన రిలీజ్ చేసేసుకుంటున్నాడు, ఆయన పని అయిపోతుంది. ఇంకా అవ్వాల్సిన పని చిరంజీవి గారికే ఉంది నెక్స్ట్. మిగతా పెద్ద సినిమాలన్నీ పెద్ద సినిమాలు చాలా వరకు వాయిదా పడిపోయినాయి, భారీ బడ్జెట్ సినిమాలన్నీ. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కావాల్సిన వాటిలో ఆచార్య ఉంది. సో ఆచార్యకి గతంలో మనం ఒకసారి చిరంజీవి గారిని మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక సినిమా ఫంక్షన్ లో నా ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోయింది, ఆ సినిమా ఆచార్య రెడీ అయిపోయింది, కానీ ఈ సమయంలో రిలీజ్ చెయ్యాలా వద్దా, రిలీజ్ చేసే పరిస్థితి ఏంటి, రిలీజ్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని సందిగ్ధంలో ఉన్నాను నేను అని ఒకసారి మాట్లాడారు. సో ఆ సందిగ్ధతని ఏమైనా తీర్చుకోవడానికి కూడా ఈ సమావేశం పనికొచ్చిందా? ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సినిమా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, లేకపోతే తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి సినిమా పని అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నెక్స్ట్ సినిమా ఎవరు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడితే పని అవుతుందా అనేది ఒక సందేహం. సరే చిరంజీవి గారు పెద్ద మనిషి, సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనిషి, సినిమా ఇండస్ట్రీ తరఫున పెద్ద మనిషికి వెళ్తే మనకి ఇబ్బంది లేదు, కానీ బిడ్డగా వెళ్ళాడు కదా, ఆ బిడ్డగా వెళ్ళడం వల్ల ఆయన ఒక్క పని అవుతుందా, లేకపోతే మొత్తం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అవుతుందా, మొత్తం పని కూడా కంప్లీట్ అవుతుందా అనేది ఒక సందేహం. ఎనీవే ఏది జరిగినా కూడా సినిమా ఇండస్ట్రీ పని కూడా పూర్తిగా కనుక అందరికీ అనుకూలంగా కనుక జరిగితే బిడ్డగా అంతా పెద్ద అవుతారు, దాంట్లో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు ఆయన మాటి మాటికి బిడ్డ అని చెప్పుకున్నా కూడా ఇప్పుడు పెద్ద అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఆయన్ని పెద్దని చేయడానికైనా సరే కనీసం సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తే సంతోషం, అంతే తప్ప కేవలం ఊరికే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని పొగిడారని ఈయన చిరంజీవి గారిని పిలిచి భోజనం పెట్టడమా ఇలాంటివన్నీ అయితే మాత్రం సమస్య పరిష్కారం. సీఎం గారి రాజకీయ చతురత ఏంటో ఒకసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సీఎం గారి చాతుర్యం చాలా సటిల్ గా వ్యక్తమవుతూ వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు? నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా ఈ రోజున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ,
అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇండస్ట్రీకి కూడా కోరుకోండి. ఇండస్ట్రీ చాలా కష్టాలు, ఇండస్ట్రీకి రాష్ట్రం మొత్తానికి అందరికి మేలంటే ఇండస్ట్రీ కూడా అందులో ఉంటుంది కదా. కలిపి చెప్పండి సార్, కలిపి చెప్పండి, కలిపి చెప్పండి. ఇండస్ట్రీ దిగులు పెట్టుకుంది, కలిపి చెప్పండి. ఇండస్ట్రీలో ఇప్పుడు మన శ్రీరామ్ గారు చెప్పిన దాంతో ఒక దాంట్లో ఏకేపిస్తున్నాను సార్. నేను ఏంటంటే చిరంజీవి గారు మొహమాట వస్తుంది, ఆయనకున్నటువంటి మొహమాటం కొద్దీ ఆయన ఏంటంటే చినీ పెద్దగా ఇప్పుడు నువ్వు వెళ్ళావా అని చెప్పేసి వెంటనే నా రూటే సపరేట్ అనేటటువంటి మోహన్ బాబు గారు రెడీ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు మంచి మిత్రులు, అదేవిధంగా శత్రువులు కూడా, ప్రేమపూర్వక శత్రువులు. అలా కాబట్టి ఏమయ్యా నేను నన్నేమో బంధువు అంటావు, ఆయనేమో సినీ పెద్దగా ఆయన పిలిచావా అని అంటారు, ఇటువంటి రాకుండా ఆయన పదే పదే బిడ్డగా బిడ్డగా అని చెప్పినటువంటి అంశాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ఆయన పక్కాగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకి వచ్చిందేనండి. ఎందుకంటే గత 4 నెలలుగా, ఒకరోజు 2 రోజులు కాదు, 4 నెలలుగా అనేక రకాలైనటువంటి ఆందోళనలు సినీ పరిశ్రమలో ఉన్నాయి. సినీ పరిశ్రమ అనేది అందరికీ సంబంధించింది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరికీ న్యాయం జరగాలి, అందరికీ మంచి జరగాలి, ఇదే క్రమంలో పేదలకి వినోదాన్ని చౌకగా అందించాలి ఈ ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ఈ ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం మాకేం అన్యాయం చేస్తుందో అనేటటువంటి ఆందోళన సినీ పరిశ్రమకి ఈ అభిప్రాయాల మధ్య 4 నెలల నుంచి జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న తరుణంలో దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, సినీ పరిశ్రమ వాళ్ళకి విశ్వాసం కలిగించాలి. ఆయన మహమాటస్తుడే కాదు, మంచి మనిషి కూడా. కరోనా సమయంలో మరి ఆయన ఆక్సిజన్ ప్లాంట్లు అందించినటువంటి విధానం మనం చూసాం చిరంజీవి గారు. అదేవిధంగా 4 మాసాలుగా సినీ కార్మికులు భోజనాలు లేకుండా అల్లాడుతూ ఉంటే వాళ్ళకి భోజన సౌకర్యాలు, నిత్యావసరాలు అరేంజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సినీ పరిశ్రమ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అనేది, వాళ్ళ ఆయనకున్నటువంటి ఒక చక్కని అభిప్రాయం అనేది ఎవరు కాదనలేదు. అందువల్ల ఆ వ్యక్తిని ఎంచుకొని ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు. దీంట్లో రాజకీయాలకు ఏ విధమైనటువంటి స్థానం లేదండి. ఎందుకంటే రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడున్న నాయకులనే తీసుకుంటే ఒకళ్ళది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అందరికీ తెలిసిందే. అది నష్టం జరగనివ్వండి, లాభం జరగనివ్వండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకే దారిలో నడుస్తుంటారు. రెండు ఆయన అడ్డదారులు లొక్కుతూ ఉంటాడు. ఆయన సంగతి ఎందుకులేండి, కానీ మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారా లేదా ప్రభుత్వం, అది చెప్పండి. ఎందుకు ఆయన లేడు, పవర్ లో లేడు, తాపక ఎందుకు ఆయన లాగుతారు? మీరు లింక్ పెట్టారు, శ్రీరామ్ గారు లింక్ పెట్టారు, ఏదో చిరంజీవి గారిని పొగిడినందుకు చిరంజీవి గారిని పిలిచారు అనే దానికి. చిరంజీవి గారిని పొగట్టం ఏం జరగలే అక్కడ. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం వల్ల నేను ఓడిపోయాను, అయినా కానీ మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. అక్కడ దాని అర్థం ఏంటి, అసలు ప్రజల్నే డైల్యూట్ చేయటం, డైవర్ట్ చేయటం. అసలు ఆయన ప్రజారాజ్యం పెట్టడం వల్లే కదా మాకు మా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నేతృత్వం కాంగ్రెస్ పార్టీకి అత్యవసర మెజారిటీ వచ్చింది. అన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా కనీసం 200 సీట్లు రావాల్సింది. మా గుంటూరు జిల్లాలో 6 సీట్లను ప్రజారాజ్యం వల్ల మేము కోల్పోయాం. ప్రజారాజ్యం వల్ల నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాసరెడ్డి గారు, ఈ థియరీ మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రజారాజ్యం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది అనే దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఈ రోజు సబ్జెక్ట్కి వస్తే స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అండి, అసలు ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా? ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించడం కోసమే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండటం కోసం, ఆందోళన చేయకుండా ఉండటం కోసం, మరి ఏ విధమైనటువంటి దీన్ని పొడిగించడం, ప్రభుత్వము ఇండస్ట్రీకి మధ్య ఉన్నటువంటి ఏదో వైరాన్ని పెంచకుండా ఉండటం కోసము, ఒక సుహృద వాతావరణం కోసము చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి పండగ పూట భోజనం పెట్టి ఆయన చెప్పినటువంటి సమస్యలన్నీ సావధానంగా
జరిగిన తర్వాత ఆయన ఏం చెప్పారు, 35 జీవో దాన్ని జోలి వెళ్ళొద్దు, మీ అందరి అభిప్రాయం తీసుకుందాం, దాన్ని రద్దుగానే పరిగణించండి, మీ అందరి అభిప్రాయం తీసుకుందాం, మేము ఏదైతే తీసుకుంటున్నామో మేము తీసుకున్నటువంటి అన్ని కూడా మీ ముందు ఉంచుతాను, మీలో ఉన్న అన్ని విభాగాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాతే దాన్ని జీవోగా తీసుకొద్దాం, అది కూడా ఆ జీవోగా చేసిన తర్వాత కూడా మీ చేతుల మీదగానే మీరు విడుదల చేద్దరు కానీ అని అంతటి సుకృద్భావ వాతావరణంలో చెప్పడం జరిగింది. ఈయనేదో కొన్ని ప్రపోజల్స్ చేశారు, నాలుగు షోలు కాదండి, చిన్న సినిమాల కోసం 5 షోను కూడా ఎక్స్టెండ్ చేయండి అంటే దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారని సాక్షాత్ చిరంజీవి గారే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టడానికి జరిగిందే కానీ ఇందుట్లో రాజకీయం కన్నా ఆందోళన తగ్గించడానికి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆందోళన తగ్గించడానికి. శ్రీనివాస్ రెడ్డి గారు మరొక స్ట్రైట్ ప్రశ్న, ఇండస్ట్రీ మొత్తం పాదాక్రాంతమైందా, ఇంకా కొసరే ఉన్నా ఉందా ప్రభుత్వానికి? అసలు ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా మిగిలారా అంటే, అదంతా అయితే గానీ పరిష్కారం రాదు కదా. అదే అదే భేషజాలకి వాళ్ళు పోయారు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు కూడా ఇటువైపున కొంతమంది అనిల్ యాదవ్ ఇట్లా కొంతమంది నోరుజారి మాట్లాడింది వాస్తవం, సినిమా వాళ్ళు తొందరపడి నోరుజారి మాట్లాడింది వాస్తవం, మాట్లాడిన అటువంటి మాటలకు అవకాశం లేకుండా ఒక సుహృద్భావ వాతావరణాన్ని ప్రభుత్వం అనేది ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు అనేటటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పరచడం కోసమే జరిగినటువంటి డెవలప్మెంట్ గానే దాన్ని చిరంజీవి గారి ముఖ్యమంత్రి గారి నివాసానికి రావడాన్ని మనం తీసుకోవాలి. ఒకసారి టీడీపీ నేత సత్యగిరి ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ప్రసాద్ గారు, ఈరోజు జరిగిన డెవలప్మెంట్ ఎలా చూస్తున్నారు? చిరంజీవి చాలా బాగా మాట్లాడారు కదా బయటకు వచ్చిన తర్వాత, ఎలా అనిపిస్తుంది మీకు? నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు ఏదో విందు ఆరగించారట, భారతమ్మ గారు దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారట సార్కి. నేను కడుపు నిండింది బాగా. పాప సినీ పరిశ్రమలో ఉన్నటువంటి, సినీ పరిశ్రమలో అమ్ముకున్నటువంటి 1,12,000 మంది కార్మికులు, అంటే ఇదే ఈ రాష్ట్రంలో దాదాపు 1,122 సినిమా థియేటర్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ద స్టేట్. ఈ థియేటర్ల పైన 1,12,000 మంది ఆధారపడి బతుకుతున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే ఏమి, ఎగ్జిబిటర్స్ అయితే ఏమి, లైట్ బాయ్స్ అయితే ఏమి, కెమెరా పర్సన్స్ అయితే ఏమి, సినిమా థియేటర్ లో టికెట్లు చింపే వాళ్ళు అయితే, ప్రొజెక్టర్స్ అయితే ఏమి, స్వీపర్స్ అయితే ఏమి, శానిటైజర్స్ సిబ్బంది అయితే వీళ్ళందరూ దీనిపైన నమ్మి ఆధారపడి బతుకుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ బతుకులన్నీ బస్ స్టాండ్ అయింది. ఈరోజు అంతా రోడ్ల పాలు వచ్చారు. ఈరోజు మనం అదే మెగాస్టార్ గారు, నేనేమనుకున్నానంటే ఆయన వచ్చి గట్టిగా ఇంద్రా సినిమా లాంటి డైలాగులు మొక్కే కదా పీకేసి పీక కోస్తాను అనేట డైలాగులు చెప్తాడేమో అనుకుంటే వచ్చి తుస్సమన్నాడు. వచ్చి ఆయన పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో ఎక్కడైనా కానీ మీకేమో ఒక ముక్క అర్థమైంది సార్, మీకు చెప్పండి సార్ ఒక ముక్క మీకేమైనా అర్థమైంటే మీరు దయచేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పోయారు, సీఎం గారిని కలిశాడు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇండస్ట్రీ సమస్యల పైన ఏదైనా పరిష్కరించాలనేటువంటి తాపత్రయం ఉంటే ఏం ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారని పెద్ద, మిగతా వాళ్ళు లేరా? ప్రొడ్యూసర్స్ లేదా, డిస్ట్రిబ్యూటర్స్ లేదా, డైరెక్టర్స్ లేరా? చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక 10 మంది పిలిపించుకొని వాళ్ళకు కూడా ఒక్కొసరి కొసరి అన్నం పెట్టి ఏమయ్యా ఏంది సమస్య మీరే చెప్పండి అని అంటే ఎస్ ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చింది. అంటే చిరంజీవి గారు ఒక్కరు ఒప్పుకుంటే మొత్తం ఇండస్ట్రీ తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నారేమో మాకు తెలియదు. కానీ చిరంజీవి గారు పోయారు, మాట్లాడారు, బయట వచ్చి క్లారిటీ ఎక్కడుంది? వేర్ ఇస్ ద క్లారిటీ? చిరంజీవి గారు మాటలో ఆయన ఒక మాట చెప్పాడు, వారం 10 రోజుల దాకా వెయిట్ చేయండి, అప్పటి వరకు మీ ఏం కామెంట్స్ చేయబాకని చెప్పి సినీ ఇండస్ట్రీలో పెద్దలకు ఆయన ఒక పిలిపించాడు, ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. అంటే వారం 10 రోజుల్లో నువ్వు సమస్యలు పరిష్కరించగలవు అంటే నమ్మకం నీకుందా? నేను అడుగుతున్నాను
చిరంజీవి గారు ఆయన కొత్త ఏం కాదు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వారం 10 రోజుల వరకు మీరేం కామెంట్స్ చేయబాకండి, మా చర్చలు చాలా సుహృద్భావ వాతావరణం జరిగింది. సుహృద్భావ వాతావరణం జరిగితే నువ్వేం అడిగావు, సీఎం గారు ఏం చెప్పారంటే దాన్ని ఎందుకు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు, మన చిరంజీవి గారిని నేను సూటిగా అడుగుతున్నా. అసలు ఆయన మాటలు అసలు క్లారిటీనే లేక అయింది. ఏం మాట్లాడు, పైగా ఇంకొక మాట కూడా అన్నారు, ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలా, సామాన్యుడికి వినోదాన్ని తక్కువ ధరకి అందించాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశం నాకు భలే నచ్చిందంట. ఆయన చెప్పేది సామాన్యుడికి వినోదాన్ని తక్కువ ధరకే అందించాలన్న ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం నాకు బాగా నచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు గుర్తు బాగా చూడండి ఆయన ప్రెస్ స్టేట్మెంట్ లో. మరి సామాన్యుడికి వినోదాన్ని తక్కువ ధరకే అందించాలన్న ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం మీకు నచ్చినప్పుడు ఈ ఆందోళనలు ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు ఏమంటే ఎందుకు చెప్పండి? ముఖ్యమంత్రి గారిని కలవటం ఎందుకు? పోయి పోయి సాల్వ్ వేసి అందరూ బొకే ఇచ్చేస్తే పోలేదా? మరి పోరాటాలు ఆందోళనలు ఉద్యమాలు ఈ ట్విట్టర్ వేదిక ఎందుకు రచ్చలు రావులు చెప్పండి? ఈయన ఎందుకు వచ్చాడు, ఎందుకు పోయాడు, ఎవరికి అర్థం కాదు. ఒక స్పెక్యులేషన్ అయితే పబ్లిక్ లో జరుగుతోంది సార్. వాసు సార్, సార్ క్యాన్ యూ హియర్ మీ? చెప్పండి చెప్పండి వాసు సార్, వినిపిస్తాను చెప్పండి. యా ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతా ఉంది, రేపు విజయసాయిరెడ్డి గారి యొక్క రాజ్యసభ సభ్యత్వ కాల పరిమితి పూర్తవబోతా ఉంది. ఈయన పోయి ఆయనకి పసుపు కండువా వేసి పసుపు సాలు వేసి దేహి నాకు ఒక రాజ్యసభ ఇవ్వండి అని అడుక్కున్నట్టు పబ్లిక్ లో స్పెక్యులేషన్ ఉంది. సరే, అంటే నాకు ఇంకొక డౌట్ ప్రసాద్ గారు, ఓకే ఆ స్పెక్యులేషన్ ఓకే మీరు మీ నోటీస్ లో ఉంది, నా నోటీస్ లో కూడా ఉంది, ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉంది. ఇంకో కాదు, ఇంకొక స్పెక్యులేషన్ కూడా ఉంది. ఏంటంటే మొన్న మీ అధినేత మాట్లాడారు కదా, నాకు నాతో ఆయన చాలా బాగానే ఉంటారు అంటే ఆయన్ని దువ్వి తమ్ముడిని మంచి చేసుకునే కార్యక్రమం అది, అన్నయ్యని దువ్వి తమ్ముడిని మంచి చేసుకునే కార్యక్రమం. తమ్ముడు క్లారిటీ ఇచ్చేసాడు ఆయన, ఇవాళ క్లారిటీలో ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా మీకు కనిపించారు. డోర్స్ ఓపెన్ గానే ఉన్నాయి ఆయన చెప్పాడు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే వెళ్తాం. సార్ సార్ తమ్ముడు క్లారిటీ ఇచ్చాడే, అవసరమైతే నా సిగ్నల్ ఫ్రీగా చూపిస్తాను పో అన్నాడు. నేననే క్లారిటీ అది కాదండి, నేను చెప్తున్న క్లారిటీ అది కాదు. తమ్ముడు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే డోర్స్ ఓపెన్ గానే ఉన్నాయి, చంద్రబాబుతో కలిసి జర్నీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవనే క్లారిటీ ఇచ్చాడు. మధ్య ఒకటే సార్ వాసు సార్, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సార్ చర్చ జరుగుతున్నప్పుడు ఎవరు లేరు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. రాజ్యసభ సభ్యత్వమే అడిగాడు, లేకుంటే నా ఆచార్య సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ జీవో నెంబర్ 35 పక్కన పెట్టండి మహాప్రభుని అడుగుతున్నాడు. మనకి ఏం తెలుస్తా సార్ లోపల, మీరు చెప్పండి సార్. అందుకనే నేను సరే మీరు మీరు మీ బాలకృష్ణ పంపించండి సార్, పోనీ ఆయన పంపించండి సినిమా. చిరంజీవిని పెద్దగా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, బాలకృష్ణ పంపించండి. వినండి వినండి, మేము పోయి దేహం అడుగుతున్నది విల్ ఫైట్. నేను అదే అడుగుతున్నా చిరంజీవి గారిని, వై ఆర్ యూ లాకింగ్ ఫైటింగ్ స్పిరిట్? అఖండ నేతృత్వంలో మీరు వెళ్ళి ఫైట్ చేయండి, మీరు చేయండి ఖచ్చితంగా. ఆయన కూడా ఎలాగో బాలకృష్ణ గారి అభిమానే కదా, తప్పనిసరిగా ఒప్పుకుంటాడు ఆయన. సార్ వినండి ప్లీజ్, వీఆర్ ఇన్ ఫైటింగ్ మోడ్ ఫర్ ద కాస్ ఆఫ్ పబ్లిక్ సినీ ఇండస్ట్రీ కలుపుకొని మా డిమాండ్ మొదటి. సరే ఒకసారి చిరంజీవి ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చిరంజీవి ఏం మాట్లాడారు మాకు అందరికి వినిపించేటట్టు ఆడియో ప్లే చేయండి సార్ ప్లీజ్. సమావేశం 1-to-1 చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది, నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి కారణం ఏంటంటే ఈ పండుగ పూట సోదరుడు ఆయన నన్ను ఆహ్వానించి ఎందుకు భోజనానికి ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆధ్యాత్మిక కనబడింది, సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వచ్చినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఇక ఈ మీటింగ్ సారాంశానికి వస్తే కొన్ని నెలలుగా మీద ఒక మీమాంసం ఉంది, దక్షిణ పక్షంలో ఉన్నాయి, ఒక అగమ్య పరిస్థితి
ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి ఏమైనా సార్ చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్కరనేటువంటి సమస్య ముఖ్యమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడ్ వినటమే కాదు రెండవ సైడ్ కూడా వినాలి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మీరు వస్తే కనుక చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక విధి నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన విన్నారు కదా. అంటే చిరంజీవి చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి సప్తగిరి ప్రసాద్ గారికి అర్థం కాని విషయం ఏంటో నాకు తెలీదు. ఆయన ఏంటంటే విధి విధానాలు రూపొందిద్దాం, ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరలో ఒక 4-5 నెలల లోపల ఇవ్వచ్చు. స్పష్టంగానే మాట్లాడారు. చెప్పండి. చిన్న సబ్మిషన్ ప్రసాద్ గారు మాట్లాడబోయే ముందు చిరంజీవి గారు మాట్లాడింది ఏదో అర్థం కాలేదు అంటూనే చిరంజీవి గారు మాట్లాడిన ప్రతి పాయింట్ ని స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఆయన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నమ్మకం ఉందా అని అడుగుతున్నారు. నమ్మకం ఉంటేనే కదా వారం 10 రోజుల్లో సరైన ఫలితం వస్తుందని. నమ్మకం ఉంటేనే కదా చెప్పేది, నమ్మకం లేకుండా చెప్పలేదు కదా. అలాగే ఏమీ అర్థం కాలేదు అంటారే అన్ని శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే. సత్యగిరి ప్రసాద్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక ఇంకో టర్న్, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి నేను ఒకే ఒక 30 సెకండ్స్ సమాధానం చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ప్లే చేసినటువంటి ఆడియో ఒక 1 మినిట్ ఉంటుంది. అంటే నేనేమంటానంటే జీవో నంబర్ 35 పైన, ఇండస్ట్రీ సమస్యల పైన, టికెట్ల రేట్ల పైన ఒక వారం 10 రోజుల వరకు మీరేం మాట్లాడబాకండి అని చెప్పాడు ఎవరు, చిరంజీవి గారు అంటూనే పేదలకి తక్కువ ధరకి వినోదాన్ని అందించాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం నాకు బాగా నచ్చింది. మీరు చెప్పండి సార్ ఉద్దేశం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి. ఇంకా ఎందుకంటే డ్రాగ్ చేయదు, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడాలి కదా. ఇంకా దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అప్పుడు నా యొక్క సమాధానం అర్థాంతరంగా ముగిస్తే పబ్లిక్ చూసే వాళ్ళు. క్లుప్తంగా చెప్పండి ప్రసాద్ గారు, క్లుప్తంగా చెప్పండి, మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం పేదవాడికి తక్కువ ధరకే వినోదాన్ని అందించాలన్న మీ యొక్క నిర్ణయం నీకు బాగా నచ్చినప్పుడు ఈ రచ్చలు రావుళ్ళు రా కథలు ఎందుకు, నువ్వు కూడా అప్రిషియేట్ చేసేవచ్చు కదా, నమస్తే అండి. ఎలా చూస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి చిరంజీవి భేటీ తర్వాత ఆయన మాట్లాడిన, ఆయన చెప్తున్నారు కదా విధి విధానాలు ఖరారు చేసి 2-3 వారాల లోపల సమస్యకి పులి స్టాప్ పెట్టేద్దామని ముఖ్యమంత్రి సంకల్పించారని బీజేపీ ఎలా చూస్తుంది? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, సివిఆర్ ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నాకు దీంట్లో ఏం కనిపిస్తుందంటే మొట్టమొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇది ఎప్పుడైనా మీరు ఏ విషయమైనా తీసుకోండి, డివైడ్ అండ్ రూల్ అనమాట. ఎవరిని యూనిటీగా ఉంచకూడదు, అది ఏ ప్రాబ్లం అయినా. ఉద్యోగ సంఘాలు కావచ్చు, మీరు ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది ఇట్లా పెంచాలంటే ఇంకొన్ని ఉద్యోగ సంఘాలు వచ్చి లేదు లేదు ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తారు అని. తర్వాత మనం అమరావతి విషయంలో కూడా చూసాము, 29 గ్రామాలను కలపాలంటే 19 ఇటు పెడతాం, 4 అటు పెడతాం, 4 అటు. సినీ పరిశ్రమలో కూడా అదే జరుగుతుంది. ఇందాక కొందరు కమెంట్ చేశారు చిరంజీవి గారు మొహమాటస్తుడు. మొహమాటమే కాదు, ఆయనకి చెప్పాలంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎవరైతే నాకేంటి అన్నట్లు ఉంటారు. ఇప్పుడు అంతా రామ్ గోపాల్ వర్మ గారిని డిస్కస్ చేస్తున్న సమయంలో ఈయనే ఫోన్ చేసి చిరంజీవి గారిని పిలిచారంటే చిరంజీవి గారు కొంచెం మొహమాటమే కాదు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు కూడా. దో హీస్ ఇన్ యాక్టివ్ పాలిటిక్స్, ఇంత బోల్డ్ గా చేయలేరు. సో ఆయన్ని పిలవడం వెనకాల ఆంతర్యం ఏముంది? ఇప్పుడు అందరూ లాస్ట్ 3 డేస్ గా సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది, వర్మ గారు డైరెక్ట్ గా వచ్చి ట్వీట్ల మీద ట్వీట్లు, ట్వీట్ల మీద ట్వీట్లు మాట్లాడడంతో ఇప్పుడు డైవర్ట్ చేయాలి. హి వాంట్స్ టు డివైడ్. ఎనీహౌ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పారు మంచు విష్ణు గారు, నా రూటే సపరేట్ అని మంచు విష్ణు గారు ఫాదర్ వస్తారు. వాళ్ళు పెద్దగా రేట్ల గురించి పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే సినిమాలు ఎవరు ఎక్కువ ఆడతాయో వాళ్ళు ఎక్కువ వరి అవుతారు.
మంచు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానమే ఉంది మోహన్ బాబు గారు అంటే, బట్ వాళ్ళంతా ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు కాబట్టి వాళ్ళు అసలు ఆల్ టుగెదర్ సైడ్ అయిపోయారు. మీరు చూడండి ఆయన హర్ట్ అవుతారు, మీరు అలా అంటే పద్మ వినీత రెడ్డి గారు మోహన్ బాబు గారు హర్ట్ అవుతారు ఆయన కొంచెం అసలే సినిమా ఇండస్ట్రీ లేదు, హీస్ ఎ లెజెండ్ అభిమానం ఎక్కువ ఆయన నో డౌట్ హీస్ ఎ లెజెండరీ యాక్టర్, బట్ మా అధ్యక్షుడిగా ఆయన ఇప్పుడు ఈ టికెట్ల గొడవలో అంత యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ జరగలేదు. మరి ఎలా డివైడ్ చేయాలి? ఫస్ట్ రియాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ సినిమా అప్పుడు అందరూ ఆయన అది అసంబద్ధ ప్రేలాపన అని అన్నారు ఆ టైంలో. బట్ మీరు ఈ మధ్య వరుసగా చూడండి, నాని గారు రియాక్ట్ అయ్యారు, పొరుగు స్టేట్ లో ఉన్న సిద్ధార్థ్ గారు రియాక్ట్ అయ్యారు, ఇలా అందరూ మాట్లాడడం, వర్మ గారు రావడంతో ఈ వాట్స్ డివైడ్ ఇండస్ట్రీ రెండు భాగాలు డివైడ్ చేద్దాం. దానికి ఎవరో ఒక న్యూట్రల్ డిప్లొమాటిక్ అంటాం కదా, చిరంజీవి గారు ఎగ్జాక్ట్లీ డిప్లొమసీకి పట్టిన పేరు. అందుకని పిలిచి ఇంటికి పిలిచి భారతి గారితో వడ్డించి ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. ఇది యాక్చువల్ గా పద్ధతి కాదు వాసుదేవన్ గారు. డెమోక్రసీలో యూ హ్యావ్ టు టేక్ హోల్డ్ ఆల్ అలాంగ్ స్టేక్ హోల్డర్స్. ఇండస్ట్రీలో ఎంతమంది ఉంటే అందరికీ తగిన రిప్రజెంటేషన్ పిలుచుకోవాలనేది ఎవరైనా డెమోక్రసీలో. మీరు ఎందుకు తొందరపడి కంక్లూజన్ లోకి వస్తారు, అందరిని పిలుస్తారేమో ఆయన కుదిరినప్పుడు పిలుస్తున్నారు కదా, పిలుస్తారు అది కదలగదు. నేను ముగిస్తాను పిలిచేటానికి. ఇంకొకటి మీరు రెండో పాయింట్ అన్నారు, నాకు యాక్చువల్ గా మీకు అందరికి అనిపించిందో లేదో, నాకు చిరంజీవి గారి మాటల్లో కొంచెం అంటే లొంగిపోయిన భావమో లేకపోతే టూ మచ్ ఒబీడియన్స్ అని అనిపించింది. దయచేసి నేను చెప్తున్నాను, ఎవరు ఇండస్ట్రీ వాళ్ళు ఇక మీద దీని గురించి మాట్లాడకండి, ఈ రెండు వారాలు ఓపిక పట్టండి అన్నారు. నేను ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా విన్నాను వాసుదేవన్ గారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అసభ్య పదజాలం అసభ్య పదజాలం అంటున్నారు, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య నాని గారు క్వశ్చన్ చేసింది కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆర్టికల్ 15 ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇందాక శ్రీనివాస్ గారు కూడా అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని. అసభ్యకరంగా మాట్లాడలేదు, వాళ్ళు కంపేర్ చేశారు, ఈ విధంగా ఉంటే జరగదు, కిరాణం కొట్టుకు మాకు ఒకే రేటా, ఈ రోజు కూడా ఎవరో మాట్లాడారు చాక్లెట్ కి మాకు ఒకే రేటా అని. ఇది అసభ్య పదజాలం ఎలా అవుతుంది? చిరంజీవి గారు బయటకు వచ్చి జోడించి ఎవరిని మాట్లాడద్దండి అంటే భయం కనిపించట్లేదా? ఒకలాంటి భయాకరమైన వాతావరణం అయితే ఇంతకు ముందు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అన్నారు తెలంగాణలో కూర్చుంటారు మాకు సన్మానాలు చేయరు ఎవరు కలవరు జగన్మోహన్ రెడ్డి గారిని అని. ఆ ఎక్స్ప్రెషన్ కనిపించింది ఆ మాటల్లో. ఆ మాట అనాల్సిన అవసరం లేదు, సమస్యను పరిష్కరించుకుందాం అంతవరకు అని ఉండొచ్చు, ఎవరు కమెంట్ చేయొద్దండి. ఇందాక వైఎస్ఆర్సీ ప్రతినిధి కూడా అదే అన్నారు. ఇంకా కొన్ని మాటలు చూసాము బల్పు ఇట్లాంటి మాటలు యాక్చువల్ గా చేసింది రూలింగ్ పార్టీ వాళ్ళు. అండ్ ఇంకొకటి మూడో పాయింట్, ఆయన నేను అంగీకరిస్తున్నాను తక్కువ ధరకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన అన్నారు. ఇందాక శ్రీనివాస్ గారు కూడా ఇదే పాయింట్ చెప్తున్నారు, సామాన్యులకి తక్కువ ధరకు సినిమా ఇవ్వాలి వినోదాన్ని ఇవ్వాలి. ఓకే ఒప్పుకుందాం, సామాన్యులకి సినిమా వినోదం అందిద్దాం సార్. ఏమి సామాన్యులకు ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ సామాన్ కరెక్ట్ తక్కువ ధరల్లో వద్దండి సామాన్యులు. మనం మాట్లాడదాం తర్వాత, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మాట్లాడివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. ఆవిడ డైసెక్ట్ చేసి మాట్లాడుతున్నాను చిరంజీవి గారి మాటల్లో పాయింట్స్, మీరు మాట్లాడమే చెప్తున్నాను. అవి కూడా ఆయనకు అంటే వాటి గురించి ఎక్కడ కమెంట్స్? శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడివ్వండి, మాట్లాడివ్వండి. మీరన్న మాటలకి అంటే మిగతావి ఏవి గుర్తురాకపోవడం నాకు కూడా విచిత్రంగా అనిపించింది, బికాస్ హీ వాజ్ ఏ పొలిటీషియన్. ఆయనకి మిగతావి ఒక శాండ్ గాని పెట్రోల్ గాని డీజిల్ గాని ఆఖరికి చెత్తపన్ను గాని ప్రాపర్టీ ట్యాక్స్ గాని రాష్ట్రంలో జరుగుతుంది కనిపించలేదు, వాళ్ళకు కనిపించలేదు సార్ పెట్రోల్ రేట్లు. ఇప్పుడు అడిగారు వినూసారెడ్డి గారు, మీరు కూడా సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవ్వండి ప్లీజ్. శ్రీ వినూసారెడ్డి గారు కన్ఫైన్ అవ్వండి, ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంటరప్ట్ చేస్తారు. ఎందుకు మనం అదే సెపరేట్ డిబేట్. లేదు ఇంకొకటి ఆరో విషయం, ఇప్పుడు మన దగ్గర 1200 మనకు సినిమా ఇండస్ట్రీ సినిమా థియేటర్స్ ఉన్నాయి. ఇప్పటికే 125 పైగా సినిమా థియేటర్లు మూసబడ్డాయి. అంటే 150,000 డైరెక్ట్ అంటే దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. దీంట్లో 10,000 మందికి ఆల్రెడీ ఉపాధి పోయింది, 10% మూతపడిపోయాయి. అంటే ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను వాసుదేవన్ గారు, ఇప్పుడు పుష్ప సినిమా ఏదైతే ఉందో దాని షూటింగ్ దాదాపు మన కోనసీమ దగ్గర జరిగింది. అదే విధంగా ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే ఒక సినిమా ఉంది, కడపలో జరిగింది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా వీటన్నిటి వల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. లోకల్ గా కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు, చుట్టుపక్కల ఆ హోటల్స్ వస్తాయి, అక్కడ పనిచేసే వాళ్ళు, లైట్లు పెట్టే వాళ్ళు లోకల్ గా దగ్గర దగ్గర ఈ సంవత్సరమే అనుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల మందికి ఉపాధి వచ్చింది. ఇప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు నేను పుష్ప సినిమా అంకెలే చెప్తాను, ఇంతకు ముందు ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు 60% ఇన్కమ్ ఆంధ్ర నుంచి వచ్చేది, ఇప్పుడు రివర్స్ అయింది, 60% తెలంగాణ నుంచి వచ్చింది. వీటిని ఇప్పుడు ఆల్రెడీ లాసెస్ లో ఉన్న ఇండస్ట్రీని వీటిని ఎలా ఏ విధంగా రివైవ్ చేయాలనే డిస్కషన్ ఎక్కడా జరగట్లేదు. అండ్ ఇంకొకటి ఆరో పాయింట్, మనకు ఇప్పుడు ఆంధ్రలో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ 2 బ్లాక్ బస్టర్లు అయితే నడుస్తున్నాయి మనకు వాసుదేవన్ గారు. ఒక బ్లాక్ బస్టర్ ఏంటంటే
ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చి ఒక కామెంట్ చేయడము, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజింగ్ కామెంట్స్, కొన్ని అసభ్యంగా కూడా ఉన్నాయి. జనాలకి సినిమా చూడడం మానేసి సరే ఈ బ్లాక్ బస్టర్ సినిమా చూద్దాం మీడియా గురించి అని మీడియా ముందు వీళ్ళ మాటలు వినడానికి అర్థమైపోయింది. రెండో బ్లాక్ బస్టర్ ఏంటి, బ్లాక్ బస్టర్ బ్రాండ్ మద్యం. ఈ రెండు బ్లాక్ బస్టర్లు మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి బరిలో ఉన్నాయి. వేరే బ్లాక్ బస్టర్లు ప్రజలకు చూసే అవకాశం కూడా లేకుండా ఫైనల్ గా ఆంధ్ర ప్రజల గతి ఇదండి. ఈ రెండు బ్లాక్ బస్టర్లకి ఎవరు కారణం? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్కసారి యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యుగంధర్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రితో చిరంజీవి గారి భేటీ. నమస్తే వాసుదేవన్ గారు. నమస్తే. దీంట్లో రెండండి, ఈరోజు చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు. దీంట్లో ఒకటేమిటంటే, ఒక సమస్యను ప్రభుత్వం క్రియేట్ చేసింది, వాత పెట్టింది, దానికి వెన్న రాయాలి. వాత పెట్టడం అయిపోయింది ఆల్రెడీ, రెండు మూడు నెలల నుంచి వాత పెట్టడం జరిగింది. వెన్న రాసే ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు. ఆ వెన్న రాసే ప్రక్రియలో భాగంగా ఈరోజు చిరంజీవి గారిని పిలిచారు. ఈ వెన్న ఎంతకాలం రాస్తారో తెలియదు, అది దానికి టైం లైన్ కూడా లేదు. ఆ వెన్న రాసే ప్రక్రియలో భాగంగా రామ్ గోపాల్ వర్మ గారు, ఇవాళ చిరంజీవి గారు, ఇందాక మేడం గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు అన్ని యూనిట్లు వాళ్ళని పిలవరు ఒకేసారి. ఎవరెవరితో పని ఉంటుందో వాళ్ళు ఒక్కొక్కరుగా పిలిచి దీన్ని డ్రాగన్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా ఏమిటంటే, ఇది ఇగో ప్రాబ్లం. సినిమా నటులు ఎవరు? మీరు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వార్తలు వచ్చాయి, సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో సేల్ అయింది, అందరూ వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చారు, అందరూ వచ్చి కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా వాళ్ళు పట్టించుకోవటం లేదు అనేది మొదటి నుంచి వైఎస్ఆర్ సిపిలో ఉంది. దాని ప్రతిఫలం ఈరోజు ఈ సినిమా టికెట్లు, జీవో నెంబర్ 35. ఇక రెండవ ఎపిసోడ్ ఏమిటంటే, చిరంజీవి గారికి ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు రాజకీయ ఆకాంక్ష ఉంది. విజయసాయిరెడ్డి గారు సీటా, ఇంకో సీటా ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా చిరంజీవి గారిని రాజకీయ అవసరాల కోసం, బహుశా మరి కుటుంబంలో చీలికి తేవడానికో ఇంకో దానికో, చిరంజీవి గారిని ఖచ్చితంగా ఆయన పొలిటికల్ గా ఎక్కడో ఒకటి అకామిడేట్ చేస్తారు, ఈ ప్రభుత్వం అకామిడేట్ చేయబోతుంది అనేది మొదటి నుంచి ఉంది. ఆ దాని కారణంగా చిరంజీవి గారు ప్రభుత్వం పట్ల చాలా సాఫ్ట్గా ఉన్నారు. అంటే ఆయన అగ్రెసివ్ గా కూడా ఉండే అవకాశం లేదు, కానీ ఉండాల్సిన దానికంటే ఇంకా సాఫ్ట్గా ఉన్నారు. ఏ ఇష్యూ వచ్చినా పెద్దగా మన స్టేట్మెంట్ గురించి సినిమా పెద్దది కాదు, ఉండే అవకాశం లేదు కాదు, యుగంధర్ గారు ఇటువంటి అన్ని యుగంధర్ గారు ఉండే అవకాశం లేదు కాదు, ఆయన ఉండరు అంతే. ఉండరు అదే. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, చిరంజీవి గారి రాజకీయ భవిష్యత్తు కూడా ఇక్కడ వెతుక్కుంటున్నారు అనే ప్రచారం అయితే ఈరోజు 1-to-1 మీటింగ్ జరిగింది. అవును, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని ట్విట్టర్లో పెట్టారు. ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? ఏ భోజనం మీటింగ్? నిజంగా సినిమా సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉంటే వారితో పాటు పేరు నానిగారు ఉంటారు, ఎందుకంటే మొన్న రామ్ గోపాల్ వర్మ గారితో పేరు నానిగారు కలిశారు. లేదా ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, ఎవరినైతే కమిటీ వేసింది ప్రభుత్వం ఈ జీవోని సమీక్షించమని, వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళిపోవడం అంటే, ఇది ఈ ఒక్క సమస్య పరిష్కారానికి కాదు, ఇది కేవలం మసిపూసి మారేడు కాయం చేయటమే, సినిమా వాళ్ళు ఎవరో మాట్లాడకుండా కొంతకాలం చేయటం. వీటన్నిటికీ మించి ప్రధానమైనది ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా టికెట్ల ఉదంతాన్ని మరికొంతకాలం కొనసాగించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ సమయానికి అమ్మఒడి వేసింది. ప్రజలంతా కూడా సంక్రాంతి పండుగను అమ్మఒడితో చేస్తున్నారు. ఎలా జరిగింది ఏమిటో అందరికీ తెలుసు. రకరకాల స్కీములు నిదానంగా తగ్గిపోతున్నాయి. తగ్గిపోయే క్రమంలో ఇందాక సరే అది ప్రస్తుతమా, శ్రీనివాస్ గారికి అభ్యంతరం ఉండొచ్చు, కానీ నిత్యావసర వస్తువులు ముఖ్యమా, వినోదం ముఖ్యమా అనే డిబేట్ కూడా ప్రజల్లో జరుగుతుంది. ఈ ప్రధాన సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించడానికి ఈ సినిమా ఉదంతాన్ని మరికొంతకాలం, ఈ సినిమాని మరికొంతకాలం నడిపించబోతున్నారు. దీన్ని 100 రోజులు ఆడిస్తారా, 150 రోజులు ఆడిస్తారా తెలియదు, కానీ ఇదైతే మరికొంతకాలం రాష్ట్ర రాజకీయ చిత్రపటం మీద సినిమా వివాదం మరికొంతకాలం ఆడబోతుంది. చిరంజీవి గారితో పాటు మరికొంతమంది కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవాలి. అది ఎవరెవరు వస్తారో, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పుడైతే సినిమా రేట్లు మళ్ళీ పెరుగుతాయి. ఈ జీవో అందరూ వచ్చేసారు, యుగంధర్ రెడ్డి గారు ఎవరు, బాకీ ఎవరు లేరు కదా, అందరూ వచ్చేసారు. నాగార్జున గారు ఆయన ఎప్పుడు, నాగార్జున గారు ఆయన ఎప్పుడు వైట్ హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకుని తిరుగుతుంటారా? ఆయన పిలవటం ఆలస్యం, ఆయన అన్నీ హ్యాండ్ కర్చీఫ్ అలా ఊపుతారు ఆయన. మరి ఆయనతో దర్శన వైఖరి ఎప్పుడు లేదు నాగార్జున గారికి. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి తోనే ఉండదు ఆయనకి. నాగార్జున గారి కోసమే కర్ఫ్యూ కూడా సడలించారు. ఆకస్మికంగా 3 రోజుల క్రితం నైట్ కర్ఫ్యూ అని విధించారు. లేదు లేదు, నైట్ కర్ఫ్యూ ఇప్పటి నుంచి కాదు, ఈ నెల 21వ తారీఖు నుంచి అని, నా సినిమా రిలీజ్ ఉంది కర్ఫ్యూ పెడితే కష్టం కదా అన్న తర్వాతే ఆ కర్ఫ్యూ కూడా సడలించారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర సాగిలు పడితే తప్ప, మేము శిరస్సు వంచి
మీరేం చెప్తా చేస్తాం ప్రభు అంటే తప్ప ఇక్కడ సమస్యల పరిష్కారం కాదు. ఇంకెవరు మిగిలింది? మీరు పేర్లు చెప్పండి. కే రాఘవేంద్రరావు గారు, చలసాని అశ్విని దత్తు, వీళ్ళే కదా మిగిలింది? ఇంకా రాఘవేంద్రరావు గారు ఆయన ఏదో ఛాలెంజ్ చేశారు, నేను మీసారి గీయించుకుంటాను ఇట్లాంటివన్నీ. ఇలాంటి ఛాలెంజ్లు ఏమి ఇక్కడ చెల్లవు. ఈ రాష్ట్రంలో సినిమా ఆడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సినీ రంగం గుర్తించాలి, గౌరవించాలి, అప్పుడే ఇక్కడ సినిమాలు సజావుగా ఆడతాయి. లేకపోతే ఎంత పెద్ద సినిమాలు అయినా, 500 కోట్ల సినిమా అయినా, 300 కోట్ల సినిమా అయినా వాయిదా వేసుకోవాలి, తీరాల్సిందే అనే స్పష్టమైన సందేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. సినిమా రంగం ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. ఇది ఇవాళ సమావేశంలో ఏమిటంటే కొద్ది రోజుల పాటు ఉద్రిక్తలు లేకుండా, ఎందుకంటే సినిమా కొంతమంది డైరెక్టర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు. ఏం మాకు బలుపు ఉండకూడదా, మీకైనా బలుపు, మీరు ఇది టికెట్లు కొనుక్కొని ప్రజల నుంచి డబ్బు తీసుకునే వాళ్ళకైనా బలుపు, మేము పైసా కోట్లు ఖర్చు పెట్టి పైసా టికెట్ రూపంలో వసూలు చేసుకుంటాం, మాకు బలుపు ఉండదా అని రియాక్ట్ అయ్యారు. అటువంటి రియాక్షన్లు ఏమి సినిమా రంగం నుంచి రాకుండా ఉండడానికి ఈ రోజు సమావేశం కొంతమేరకు ఉపయోగపడుద్ది. అంతకు మించి ఈ రోజు సమావేశం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అని అనుకుంటే అది ఒక భ్రమే. రైట్, ఒకసారి వ్యవహారం మాత్రమే. రైట్, జనసేన నేత మేర్పుల్ మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ గారు, మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చూసారు కదా ఇవాళ ఇంకా అంతకంటే పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆయన వెళ్ళి కలిశారు. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా సర్కారు వారి పాట అనౌన్స్మెంట్ ఉంటుంది గ్యారంటీగా. ఇది ఒక ఎండ్ సొల్యూషన్ ఒకటి దొరుకుతుందని అయితే నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఐ డోంట్ నో, మరి గబ్బర్ సింగ్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? ముందుగా అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ యజమానానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్, ఇప్పుడు ఈరోజు భేటీ ఫస్ట్ జూన్ 9, 2020 సీఎంతో చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, కోటాల శివ గారు, జీవిత గారు, కళ్యాణ్ గారు భేటీ అయినారు. మొదటి మీటింగ్ 2020 అక్టోబర్ 28 నాగార్జున గారు, ప్రొడ్యూసర్స్ ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరు భేటీ అయ్యారు. అక్టోబర్ 29, 2020 మినిస్టర్ పెర్ని నానితో నిర్మాతల సమావేశం జరిగింది. ఆ తర్వాత కోర్టు సమస్య పరిష్కారానికి ఒక కమిటీ నియామకం చేశారు, అందులో 13 మంది కమిటీ వేశారు. ఆ తర్వాత మంత్రి నాని గారితో మన నారాయణ మూర్తి గారు కూడా భేటీ అయ్యారు. ఇది ఈ డేటు. డిసెంబర్ 16 కళ్యాణ్ గారి దీని మీద సీరియస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 27 గవర్నమెంట్ ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అందులో కమిటీలో అధికారులని సినిమా వాళ్ళు అందరూ కూడా దీంట్లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 31 తొలి కమిటీ వాళ్ళు ఒక 30 మెంబర్స్ కమిటీ మీటింగ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 10 మంత్రి మన నారని గారితో వర్మ గారు భేటీ అయ్యడం జరిగింది. సో దాదాపు పొలిటికల్ గా సినిమా వాళ్ళకి రాజకీయ నాయకుల మధ్య దాదాపు ఆన్ అండ్ ఆఫ్ 10 మీటింగ్స్ వరకు జరిగింది. దీని మీద రాష్ట్రంలో 2020 జూన్ 9 నుంచి ఈ రోజు జనవరి 13, 2022 వరకు దాదాపు ఒక 30 డేస్ వీళ్ళ యొక్క బజ్ మీడియాలో ఉండడం, తద్వారా దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 10 పెద్ద ఛానల్స్ దాదాపు వీళ్ళ మీద డిబేట్ పెట్టడంతో దాదాపు మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ ఆన్ అండ్ యావరేజ్ జరిగిన డిబేట్లు 532 అంటే 532 సినిమా వాళ్ళకే డిబేట్లు మేము డిస్కస్ చేశాము, డిబేట్లు మేము జరుగుతా ఉంది జూన్ 9 నుంచి 2020 జరుగుతా ఉంది. ఇంత వరకు జరిగిన మీటింగ్లు అంతా కూడా ఏం మీటింగ్లు? ఫస్ట్ పాయింట్, పనికిరాని మీటింగ్లు అయింది మీటింగ్లు అంతా కూడా. మరి ఏ మీటింగ్లు పెట్టారు? ఇన్ని రోజులు మంత్రి పేరీనారాయణ గారు ఏం మాట్లాడారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ తెలంగాణలో కేసీఆర్ గారు ఇంతవరకు సినిమా గురించి ఏ రోజు మాట్లాడిన దాఖలు లేదు. అక్కడ తలసాని శ్రీనివాసరావు గారు నిన్న చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను ఏదన్నా ఉంటే పరిష్కరిస్తామని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చినారు. ఇక్కడ వరకు ముఖ్యమంత్రి తెలంగాణలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయిన దాఖలు కూడా లేదు. సో ఇక్కడ ఎక్కడ కానీ వాళ్ళు ఎక్కడ దాఖలు అయితే లేదు. ఇంకోటి ఇప్పుడు ఇన్ని మీటింగ్లు ఎందుకు జరిగింది? ఇన్ని మీటింగ్లు వీళ్ళు కాఫీ డీల్ లాగి వచ్చినారు వీళ్ళేమన్నా? వీళ్ళు నిజంగానే వీళ్ళు ఏమైనా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించడానికి ఏమైనా వచ్చినారా? మరి జూన్ 9, 2020 నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారికి అన్ని భేటీలు అయిన తర్వాత కూడా ఇంకా ఏంటి మీటింగ్లు నాకైతే అర్థం కాలేదు. రెండోది ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రశ్న, ఇక్కడ ప్యానల్ అందరికంటే కూడా నేను చిరంజీవి గారికి పెద్ద అభిమాని, నేను ప్రజారాజ్యంలో కార్యకర్తగా పనిచేసిన వాడిని, చిరంజీవి గారితో చాలా దగ్గరగా చూసిన వాడిని. చాలా మంది చాలా మాట్లాడేశారు, ఓకే పర్లేదు, రాజకీయంగా ఎవరేమన్నా మాట్లాడుకోవచ్చు, మాట్లాడతాం కావాలంటే. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఏ అర్హతతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చిరంజీవి గారిని ఈ భేటీకి రమ్మన్నారు? నంబర్ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ ద శాంటిటీ ఇన్ దిస్ మీటింగ్? ఉన్నా మనకు దిక్కు లేదు, మన దేనికి ఒక్క నిమిషం మాట్లాడి
ఒక్క విషయం ఉండదు సార్, ప్లీజ్ సార్ డోంట్ ఇంటరప్ట్ ఎనీవన్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఇప్పుడు తలకాయ బద్దలు కొట్టుకుంటే మాత్రం వచ్చే ప్రయోజనం లేదు కానీ కాసేపు ఉండండి అన్న, మనం మాట్లాడతాం చాలా విషయాలు ఉంది, తలకాయలు బద్దలు కొట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సత్యేంద్ర ప్రసాద్ గారు లెట్ హిమ్ కంప్లీట్, ఆయన ఏదో ఒక మంచి అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, ఆయన దాని ప్రియాంబుల్ సిద్ధం చేసుకున్నారు. నేను అడిగేది ఏంటంటే చిరంజీవి గారిని ఏ ఏ అర్హతతో ఇప్పుడు చిరంజీవి గారు మొన్న మా ఎలక్షన్ లో పెడితే మంచు మోహన్ బాబు బాలకృష్ణ గారిని వెళ్ళి కలిసి మోహన్ బాబు మంచు విష్ణు అంతా కలిసి అంటే అంతా ఒకటి అయిపోయి వెళ్ళి వైఎస్ఆర్ సిపి మోహన్ బాబు మంచు విష్ణు అని తెలిసిన బాలకృష్ణ గారు దానికే పనిచేశారు. ఇక్కడ అర్థమవుతుంది బాలకృష్ణ గారు ఎవరికి పనిచేశారు, దేనికి ఓటేశారు అనే విషయం ఆ రోజు అందరికీ తెలిసింది. మరి అందరూ ఆ రోజు చిరంజీవి గారి ప్యానల్ని సపరేట్ గా తీసి చూశారు. చిరంజీవి గారు ఆఫ్టర్ ఆల్ ఇంత సినిమా ఇండస్ట్రీకి అదేదో పాపం మాధిరెడ్డి శ్రీనివాస రెడ్డి సార్ చెప్పినట్టు కరోనా టైం లజ్ చేసినారు ఇది చేసినారని చెప్పినా గానీ ఎటువంటిది ఏమి గుర్తు చేసుకోకుండా ప్రకాష్ రాజ్ ప్యానల్ అందరూ కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఏంటి, బాలకృష్ణ గారు నాగార్జున బాలకృష్ణ గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, సబ్జెక్ట్ ఒక్కటే వినండి, చెప్పే సో తింటాండా మీరు చెప్పే సో తింటాండా ఇది చెప్పా బెగ్గింగ్ నేను చూసినా నీకేమన్నా మరేనండి ఒకసారి సత్యగిరి ప్రసాద్ గారు ఆయన మాట్లాడినివ్వండి, సత్యగిరి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఆయన మాట్లాడినివ్వండి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, దయచేసి ఆయన మాట్లాడినివ్వండి ప్లీజ్. ఇప్పుడు సార్ నేను అంతకంటే ఇంటరప్ట్ చేయగలుగుతా, నేనేమంత తక్కువేం కాదు, ఒక నిమిషం మరి ప్రసాద్ గారు కాసేపు ఆగండి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, ఆయన మాట్లాడినివ్వండి. ఒక నిమిషం సార్, నేను 45 మినిట్స్ ఈ డిబేట్ లో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 5 ప్యానల్ మెంబర్స్ మాట్లాడారు, చిరంజీవి గారి మీద వాళ్ళు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారు, అన్ని వ్యక్తం చేశారు, నేను ఎక్కడ కూడా ఇంటరప్ట్ కాలేదు. దట్ ఈస్ మై వర్షన్, నా యొక్క స్టాండ్ అలా ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం నేను చెప్పిన వచ్చి కూడా వినండి, అక్కడేదో దగ్గరుండి మైకులు పెట్టినట్టు చిరంజీవి గారు వైఎస్ఆర్ సిపికి నెక్స్ట్ రాజ్యసభ తీసేసుకుంటారని మైకులు పెట్టించారా, మనం ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు అలాంటి అక్కడ మధ్యలో నేను ఖండించచ్చు అదంతా. ఓకే, మాట్లాడేటప్పుడు సివిఆర్ ఛానల్ లో ఉన్న ఒకే ఒక ఆపర్చునిటీ ఏంటంటే అంటే ఎవరన్నా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇస్తారు, ఇంటరప్ట్స్ లో మధ్యలో చేసినా గానీ అవకాశం ఉండదని మాకు తెలుసు, అది పెద్ద డౌట్ అవుతుంది. నేను అదే అనేది సార్, ఇంతసేపు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, నా అడగడం ఏంటంటే మంచు విష్ణు గారు మోహన్ బాబు అనే వాళ్ళు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు. నేను జాయిన్ అయ్యే స్టార్టింగ్ లో తృతా శ్రీరామ్ మన శ్రీరామ్ సార్ ఒక మాట అన్నారు, డెఫినెట్ గా అదే జరుగుతుంది, ఈ రోజు చిరంజీవి గారు వెళ్ళారు, రేపు మోహన్ బాబు వెళ్తారు, చిరంజీవి పుష్పం చేస్తారు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఏమి లేదని చేశారు, ఆల్రెడీ మేమే ఇక్కడ మేమే ఇండస్ట్రీ మేమే చెప్పుకోవట్లేదే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనసేన రిప్రజెంట్ చేస్తానని ఇక్కడ నేనే చిరంజీవి ఎందుకు ఫోన్ చేసుకోవాలా, నాకు అర్థం కావట్లేదు ఇష్యూ, అసలు నేను చిరంజీవి గారు అభిమాని, చిరంజీవి గారు ఎక్కడ జనసేన కాదు కాబట్టి నేను ఆయన ఫోన్ చేసుకోవాలని మాత్రం అవసరం లేదు. సహజంగా ప్యానల్ అందరూ ఎలా చూస్తారో నేను అలాగే చూస్తా, అంతవరకే తప్ప దాని ఇంకో కోణం లేదు. నా పాయింట్ అది, ముఖ్యమంత్రి గారికి జూన్ 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇన్ని భేటీలు జరిగితే, పేర్ని నాని గారు మొన్న మీటింగ్లు జరిగితే, ఇన్ని భేటీలు జరిగితే, ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారితో మాట్లాడి ఏంటి అసలు సబ్జెక్టు, కొత్తగా ఈరోజు చిరంజీవి గారు చెప్పడం ఏంటి, ఇది వినడం ఏంటి, రేపు వచ్చి జరగడం ఏంటి, అసలు అసలు అయిపోయింది. వీళ్ళు నిజంగానే పరిష్కారం సాల్వ్ కావాలనుకుంటే అయిపోయింది, ఆల్మోస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, కరోనా కేసులు పెరిగిపోయింది, ఈ దెబ్బతో ఇంకొక 6 నెలలు సినిమా థియేటర్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు, ఆ తర్వాత ఇంకా 5 నెలల వరకు 50% ఆక్యుపెన్సీ ఇస్తారు, ఈ థియేటర్ లో ఈ రచ్చలు ఈ డెబేట్లతో అయిపోయిన ఈ యొక్క ఆక్యుపెన్సీతో ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా డైరెక్ట్ సినిమా రిలీజ్ చేయడు, ఇంకో సంవత్సరం వరకు ఆంధ్రరాష్ట్రంలో సినిమాలు లేవు, ఇదే డెబేట్ నేను కావాలంటే 2023 జనవరి ఇదే డేట్ కూడా చేస్తాము, అప్పటి వరకు ఇది పరిష్కారంగా కూడా సార్. మహేష్ గారు అంత పెసిమిజం ఎందుకండి, అంత నైరాశ్యం ఎందుకండి, మరి చెప్పండి, అంతా మంచిగా జరిగింది, అంతా మంచిగా జరుగుతుంది అనే భావంలోకి వెళ్ళొచ్చు కదా మీరు. అదే సార్, జూన్ 9 నుంచి సార్ నాకెందుకు సార్ ఇండస్ట్రీ, నేనెందుకు ఇండస్ట్రీ, నేనెందుకు ఫోన్ చేసుకోవాలా, అందరిలాగే నేను మాట్లాడతా, చిరంజీవి గారు మంచి హీరో అండి, వాళ్ళు మంచి హీరో అండి, నేను అలాగే మాట్లాడతా, నేను కళ్యాణ్ గారు సినిమాలో ఉన్నారని చెప్పి ఇండస్ట్రీని ఫోన్ చేసుకోవాలా, ఫోన్ ఇండస్ట్రీని ఫోన్ చేసుకోవడం ఎలాగో నలిగేది నలుగుతారు ప్రజలు, ఆ 170% థియేటర్లు వైసీపీ వాళ్ళవి, ఆడ పడి ఏడుస్తాడని వాళ్ళు, ఈ దెబ్బ లాక్డౌన్ పడిందంటే నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి ఇక్కడ బ్యానర్ వేసే వాళ్ళు కూడా ఎవరు లేరని నాకు పొలిటికల్ గా నాలెడ్జ్ ఉంది, దాని మీదకి వెళ్తాం. అది ఇక్కడ చిరంజీవి గారు ఏ అర్హతతో చిరంజీవి గారిని పిలిచారు, ముఖ్యమంత్రి గారిని పిలిచేది మాత్రం అలా కాదు, మీరు అడుగుతున్న ప్రశ్న నాకు అర్థం కావట్లేదు, ఒక నిమిషం ముఖ్యమంత్రి గారి ఏ అర్హతతో పిలిచారా, లేకపోతే చిరంజీవి గారికి ఉన్న అర్హత ఏదో తెలుసుకోలేక తెలుసుకొని పిలిచారా ఏంటి అంటే క్లారిటీ రావట్లేదు మీరు అడుగుతున్న ప్రశ్నలో. అదే సార్, నాకు కూడా డౌట్ ఏంటంటే అసలు ఇప్పుడు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు మాకి అసోసియేషన్ కి ప్రెసిడెంట్స్, మరి మోహన్ బాబు గారు లేరండి, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ కాదు, మంచు విష్ణు ఒక్కరే ప్రెసిడెంట్, మంచు విష్ణు ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్ ఉంటారు కదా ఒక అసోసియేషన్ కి,
అదే సార్ అంటే మొన్న అంటే మొన్న మంచు విష్ణు లేఖ రాయలేదు సార్, మోహన్ బాబు లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఏం రాశారంటే ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుందండి ఫ్యామిలీలో, నాన్నగారు రాస్తే కింద కొడుకు సంతకం పెడతాడు, తప్పే ఉందండి, మీరు స్వీకరించాలి కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకూడదు. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఏం లేదు సార్, ఈరోజు చిరంజీవి గారిని పిలిచినారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు డిబేట్ రాకముందు ఒక ఛానల్ లో పెద్ద వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ మధ్య సినిమాలంతా వెనకేసుకొస్తాడు నెట్టికి పోవాలని చెప్పి. ఆయన అసలు ఏంట్రా అంటే ఒక మాట అన్నాడు డిబేట్ లో మాట్లాడుతూ మాతో మాట అన్నాడు, ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆయన, ఆయన డిబేట్ లో మాట్లాడుతూ మాట అన్నాడు, అయ్యో చిరంజీవి గారిని, చిరంజీవి గారు కాదండి నన్ను పిలుచుండాలా, నన్ను పిలుచుంటే నేను నీట్ గా నీకు లెక్క చెప్పేసేవాడిని, ఏ క్లాస్ సెంటర్ ఏంటి, బి క్లాస్ సెంటర్ ఏంటి, సి క్లాస్ సెంటర్ ఏంటని, నాకెందుకు ముఖ్యమంత్రి గారు నన్ను నాకు ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తే చాలు నీ సమస్య సాల్వ్ చేయాలని. అలాంటి చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలోని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే చాలా మంది ఉన్నారు. నేను అదే అంటాను, చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, ఆయన ఏదో ఆయన పాప మీరు అన్నట్టు ఆయన ఆశ్చర్య సినిమా కోసం వచ్చినాడు 66 సంవత్సరాలు అదే సార్ అంటే బెస్ట్ ఆఫ్ పీపుల్ అంటే ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు మెగాస్టార్ లాంటి ముఖ్యమంత్రిని చాలా మంది చూశాడు ఆయన. సో ఆయనకున్న క్రెడిట్, ఆయనకు ఉన్నది ఏంటి ఏంటి అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలకు ఏం చేశారు అనేది ఆ విషయం తెలుస్తారు. అక్కడి వరకే ఉన్నాం ఓకే సార్. అంటే ఇక నా పాయింట్ అదే, రేపు ఇంకొకరిని పిలుస్తారు ముఖ్యమంత్రి గారు, టీఫీ టిఫిన్ పిలుస్తారు, టీ పిలుస్తారు, ఇంకో దానికి పిలుస్తారు, ఇంకో దానికి మాట్లాడతారు. ఇది బేస్లెస్ అసలు, ఈ మీటింగ్ కి గానీ దేనికి గానీ శాంటిటీ లేదు. కాకపోతే ఈ మధ్య కొంచెం రాజకీయ నాయకులు కూడా బయట వచ్చి సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం వల్ల. మహేష్ గారు నాది ఒక ప్రశ్న, మహేష్ గారు నాది ఒక ప్రశ్న. సరే మీరు చాలా ఆవేశంగా ఉద్వేగంగా మాట్లాడారు, ఐ అండర్స్టాండ్ మీకున్న కమిట్మెంట్, ఆయన పట్ల మీకున్న ప్రేమ అభిమానం అంది వ్యక్తం చేసి. నాకు ప్రశ్న ఏంటంటే, ఆయన ఎవరు, ఒక ఆయన నాని అని ఒక హీరో ఉంటారు, శ్యామ్ సింగర్ ఆయన ఒక సినిమా చాలా చక్కటి సినిమా మంచి కంటెంట్ తోటి తీశారు. ఈ మెగా కాంపౌండ్ డైరెక్షన్లో ఆయన అనవసరంగా నోరు జారా సినిమా ఆడే 30 థియేటర్లు మూసారు, ఆయనకు వచ్చే రూపాయి రాలా. ఇవన్నీ చేయించింది ఎవరు, మెగా కాంపౌండ్ డైరెక్షన్లోనే 4-5 హీరోలు మాట్లాడారు, వాళ్ళు దెబ్బతిన్నారు. ఈయన వచ్చి హుందాగా, ఈరోజు వచ్చి ఆయన హుందాగా ముఖ్యమంత్రి చాలా హుందాగా స్పందించారు, చాలా సుహృద్భావ వాతావరణంలో మా చర్చలు జరిగాయి. వినండి మహేష్, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినాయి. 2 వారాల్లో పరిష్కారం అవుతుంది, ఇంకెవరు కూడా మాట్లాడదు. మరి ఇంతకుముందు వీళ్ళు మాట్లాడించిన వాళ్ళ సంగతి ఏంటి, ఆయన సినిమా పోయిందిగా పాపం, ఆడలేదుగా ఆంధ్రప్రదేశ్లో. సార్ ఒకటి మాత్రం సార్, ఎవరు మాట్లాడిచ్చినారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఈ రోజు ప్రభుత్వం ఎవరి దగ్గర ఏం మాట్లాడిస్తాందో ఇవన్నీ తెలుసుకో. ఈ రోజు అంతా ఈ రోజు తెలియని రోజులే కాదు, ఈ రోజు అందరికి అన్ని తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు నిజంగానే వాళ్ళు మాట్లాడిచ్చినారు అంటే ఎస్, దాని బాధ వాళ్ళు పడతారు. లేదని సొంతంగా మాట్లాడారు అనుకుంటే ఆయనే మాట్లాడుంటాడు. ఇప్పుడు ఒకటి సార్, వెన్ ఐఎమ్ రిప్రజెంటేటింగ్ జనసేన, వై షుడ్ ఐ కన్ఫర్మ్ టు మెగా కాంపౌండ్ అండ్ మెగా ఫ్యామిలీ హీరోస్, అది నేను ఎందుకు చేయాలా? సో నేను పొలిటికల్ గానే ఈ రోజు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా 530 డిబేట్లు ఇలాంటి చర్చాకారం పెట్టా, కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి పరిష్కారం. మిమ్మల్ని ఒక విషయంలో ఎప్రిషియేట్ చేయాలి, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు కూడా ఇలాగే స్టాటిస్టిక్స్ తో వచ్చేవారు, చంద్రబాబు భయపడేవారు ఆయన వచ్చారంటే. అలాగే మీరు కూడా స్టాటిస్టిక్స్ తో వస్తున్నారు, మొత్తం గణాంకాలంతా సహా వస్తున్నారంటే డిబేట్ లో మిగిలిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉండాలన్నమాట. అదే సార్ నేను చెప్పాను, అదే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, జూన్ 9, 2020 సార్, ఈ రోజు 2021 ఇప్పుడు 2022 జూన్ 9, 2020 నుంచి ఈ రోజు వరకు జరిగిన రైట్. మహేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి, శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు ఇందాక ఏదో పాయింట్ హియర్ రైస్డ్. శ్రీరామ్ గారు ముందు మహేష్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నాడు, ఎందుకంటే మహేష్ ఓ పక్క నేను జనసేన తరపున చిరంజీవి గారి కోసం నేను ఎందుకు మాట్లాడాలంటూనే మాట్లాడుతున్నాడు. అంటే ఫ్యాన్ అభిమానం కదండి మనం పరిగణలో తీసుకోగలం, మహేష్ కి ఉండే అభిమానాన్ని మనం అదొక్కటే చూడాలి అందులో. ఆవేదన అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చిరంజీవి గారు ఏదో బిస్కెట్ కోసం పోయినట్టుగా మాట్లాడారు కొంతమంది, మీరు కూడా మాట్లాడారు మాట్లాడివ్వండి ప్లీజ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, ఇప్పుడు నేను మాట్లాడినది సరే ఒక నిమిషం. మహేష్ కూడా ఇవాళ జరిగిన భేటీకి ఏమాత్రం శాంటిటీ లేదు అని ఫైనల్ గా చెప్పాడు, అది అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్పాడు, ఏ ఏ ఏ అధికారంతో ఆయన పిలిచారు అని అడిగారు, ఏ అధికారంతో పిలిచారండి,
నిజంగానే ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్న కూడా తాజ్ గారు ఏం చెప్పారు, అసలు ఈ మెగా కాంపౌండ్ కాదు, అసలు ఎవరికి కాదు మెగా కాంపౌండ్ అని కాదు, ఈ మా ఎవరైతే ఉన్నారో మాకి కానీ హీరోలకు కానీ అసలు దీంతో అధికారమే లేదు, మాట్లాడే అధికారం లేదు, నా మీద ఎవరికైనా కోపం వచ్చినా సరే అన్నాడు భరద్వాజ్ గారు. విన్నారా అందరూ, ఎవరన్నా విన్నారా ఏ అధికారంతో ఈయన పిలిచారని ముఖ్యమంత్రి గారు? ఇందాక నేను మొదట్లోనే వాసుదేవన్ గారు మీతో చెప్పాను, చిన్న కన్ఫ్యూజన్ ఉందండి నాకు, చిరంజీవి గారు అపాయింట్మెంట్ పిలిస్తే వెళ్ళారా అని, పిలిపిస్తారు వెళ్ళారా అని. ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చక్కటి క్లారిటీ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు పిలిచారని, ముఖ్యమంత్రి గారు పిలిచారంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచారని శ్రీనివాస్ రెడ్డి సార్, శ్రీరామ్ సార్ చిరంజీవి గారే క్లారిటీ ఇచ్చేసారు, ఆ వీడియో బాగా చూడండి. ఇందాక ఆ మాట కూడా అన్నాను, నేను ఆ మాట కూడా అన్నా, ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు రెండు అంశాలు ఏంటంటే, మహేష్ కోపం వచ్చినా సరే చిరంజీవి గారు ఈ రోజు కూడా పెద్ద అవ్వలేదు, ఎందుకంటే ఆ బాధ్యత తీసుకుని ఆయన వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు పిలిచారు కాబట్టి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు పిలిచారు కాబట్టి వెళ్ళారు తప్ప, నేను ఇండస్ట్రీ తరఫున వచ్చాను ఎలా మాట్లాడారండి, ఇండస్ట్రీ తరఫున బాధ్యత తీసుకుని వచ్చారా? రాలేదు కదా, ముఖ్యమంత్రి గారు పిలిస్తే వచ్చారు, మీరు బాధ్యత తీసుకుని మీరు వెళ్ళాల. ఇప్పుడు చిరంజీవి గారి సంగతి పక్కన పెట్టండి, ముఖ్యమంత్రి గారు ఏ అధికారంతో పెట్టి ఆయన పిలిచారు, ఆయనకి ఏపు వస్తుంది, చిరంజీవి గారికి ఏపు వస్తుంది, సినిమా ఇండస్ట్రీలో ఏపు వస్తుంది, అసలు ఆయనకి ఏపు వస్తుందని పిలిచారు ముఖ్యమంత్రి గారు, ఆయన ఎవరికి రిప్రజెంటేటివ్? అసలు మా ప్రొడ్యూసర్కి రిప్రజెంటేటివా, యాక్టర్స్కి మాకి రిప్రజెంటేటివా, లేదంటే డైరెక్టర్స్కి రిప్రజెంటేటివా, సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఇక్కడ ఏ అధికారం? ముఖ్యమంత్రి అధికారికంగా పిలిచారు, అధికారికంగా పిలిచినప్పుడు ఒక అధికారిక హోదా ఉన్న వాళ్ళని పిలవాలి. అసలు ఈ సమస్య ఎవరిది, యాక్టర్లదా? యాక్టర్లు కాదని ప్రభుత్వం చెప్తుంది కదా, సినిమా యాక్టర్లు కాదు ఈ సమస్య, థియేటర్ల సమస్య, ప్రొడ్యూసర్ల సమస్య. ఆ రెండు వాళ్ళ కాంపౌండ్ లో ఉన్నాయి కదండి శ్రీరామ్ గారు, ఆ రెండు ఆయన కాంపౌండ్ లో ఉన్నాయి, అల్లు అరవింద్ ఉన్నాడు కదా, గీతా ఆర్ట్స్ ఉంది, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్, మొత్తం నెట్వర్క్ అంతా వాళ్ళకు ఉంది కదా. ఆయనే కాదు, నాగార్జున గారు కూడా ఉన్నారు, నాగార్జున గారిని ఆయన చరిత్ర తిరిగైతే ఈయనకి బిజినెస్ పార్ట్నరే, మనం మర్చిపోతున్నాం అంశాలన్నీ. మాలో ఈయనకి ఆయనకి పార్ట్నర్లు ఎవరో, నాగార్జున గారి పార్ట్నర్లు ఎవరో, జగన్మోహన్ రెడ్డి గారి పార్ట్నర్లు ఎవరో చూస్తే ఈ పార్ట్నర్లు అందరూ ఒక దగ్గర కలుస్తారు, ఇప్పుడు అది వేరే చర్చ అవుతుంది. అందుకోసం నేను అంటున్నా, ఇప్పుడు ఏ అధికారంతో చిరంజీవి గారిని పిలిచారనేది ఒక సమస్య, ఏ అధికారం లేని చిరంజీవి గారి మీద ఒక బాధ్యతను పెడితే అది పరిష్కారం ఎట్లా అవుతుంది అనేది రెండో సమస్య. కాబట్టి ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన దానికి మళ్ళీ కట్టుబడుతున్నా, రాజకీయమే శ్రీనివాస రెడ్డి గారు, ఎందుకంటే అధికారం లేనాయని పిలిచారు కదా, అధికారం ఉన్నాయని పిలిస్తే నేను మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు అధికారం లేనాయని ఒక ఆయన పిలిచి తమ్ముడిని ఒక పక్కన మంత్రులతో తిట్టిస్తూ అన్నగారిని తీసుకొచ్చి, ఏ అధికారం లేని అన్నగారిని తీసుకొచ్చి ఆయనతోటి ఒక సమస్య పరిష్కారం చేస్తామన్న ఒక పిక్చర్ని జనానికి చూపిస్తుంటే దీన్ని రాజకీయం అనాలా ఏమనాలి? నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు దీంట్లో రాజకీయం కాదు ఇంపార్టెంట్. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో పరిష్కారం ముఖ్యం తప్ప ఇలాంటి రాజకీయాల వల్ల ఏ ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో గురించి మాట్లాడారని ఇమీడియట్ గా పిలిస్తే దానివల్ల ఉపయోగం లేదు, సమస్య పరిష్కారం. ఇక్కడ టోటల్ గా మనందరికి కావాల్సింది, మీరు శ్రీనివాస రెడ్డి గారితో సహా మనందరికి కావాల్సింది పరిష్కారం. ఆ పరిష్కారం అనేది ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం దొరుకుతుంది, వాళ్ళని పిలిస్తే పరిష్కారం దొరుకుతుంది, ఎగ్జిబ్యూటివ్ని రిప్రజెంటేటివ్ని పిలిస్తే పరిష్కారం దొరుకుతుంది, ప్రొడ్యూసర్ రిప్రజెంటేటివ్ పిలిస్తే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళిద్దరినీ కాకుండా వర్మ గారితో మంత్రి గారు మాట్లాడి, చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం పరిష్కారం అవుతుంది? ఇది విధానం కాదు. చెప్పచ్చు శ్రీరామ్ గారు, ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయనండి, ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు మంచి ఉద్దేశంతో ఆయన్ని సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఆయన పిలిచారు అనుకుంటే మళ్ళీ అది కూడా ఒక సమస్య. ఇక్కడ మన డిబేట్ లోనే సగం మంది ఆయన పెద్దగా ఒప్పుకోవట్లేదు, మనకి తెలిసి చాలా మంది ఆయన పెద్దగా ఒప్పుకోరని. అట్లాంటి పెద్దగా ఒప్పుకోని ఆయన్ని మీ పార్టీలోనే మీకు మీ పార్టీలో మీ మోహన్ బాబు గారు కూడా మీ పార్టీలో ఉన్నారు, కండు వేసుకున్నాడు ఆయన కూడా. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆయన పెద్దగా ఒప్పుకోరు. అట్లాంటప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మీరు పెద్దరికం ఇస్తున్నారంటే ఇది కూడా రాజకీయం కదా? అంటే సినిమా ఇండస్ట్రీని విడగొట్టే ప్రయత్నమా ఇది, లేకపోతే ఎవరినన్నా చిన్నవాళ్ళని ఒకళ్ళు పెద్దవాళ్ళని చేసే ప్రయత్నమా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరిగినప్పుడు
కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఆ కన్స్ట్రక్టివ్ గా ఉన్నదాన్ని కనుక ఈ రోజు జరుగుంటే అందరం సంతోషించేవాళ్ళం. ఈ రోజు చిరంజీవి గారికి అంత పెద్దరికానికి పిలిచినందుకు పోని అది కూడా సంతోషించు, ఇవాళ ఒక ఎన్నికబుల్ సొల్యూషన్ వచ్చి ఉంటే అది కూడా సంతోషించేవాళ్ళు. అలా కాకుండా మళ్ళీ అదే కమిటీ మళ్ళీ వాళ్ళందరినీ మీరు మాట్లాడండి, వీళ్ళతో నేను మాట్లాడతాను, ఇదంతా మళ్ళీ కమిటీతో 10 రోజుల తర్వాత మళ్ళీ అది కూడా మీకు చెప్పి మళ్ళీ చిరంజీవి గారికి చెప్పే, మళ్ళీ పెద్దలకు కాదు, మళ్ళీ చిరంజీవి గారు చెప్పేది మాట, మళ్ళీ నాకు చెప్తా అన్నారు, మళ్ళీ నాకు చెప్పి మా అందరికీ తెలిసిన తర్వాతనే నేను ఒక జీవో తీసుకొస్తా అన్నారు. ఆయన అంత పెద్దరిగా నాకు ఇచ్చారు, అంత బాధ్యత నాకు ఇచ్చారు, సంతోషించారు. చిరంజీవి గారు సంతోషించారు, శభాష్, మనకేం అభ్యంతరం లేదు. చిరంజీవి గారికి మేము మనకేం వెళ్ళలేకలేదు, కానీ చిరంజీవి గారిని ఎంతమంది ఒప్పుకుంటారో అసలు ఏ బాధ్యత ఉంది చిరంజీవి గారికి, ఇది నా సమస్య. కాబట్టి శ్రీరామ్ గారు ఒక నిమిషం, మోహన్ బాబు గారు అడగాల్సినవన్నీ మీరే అడిగేస్తారు, రేపు ఆయన ఏం ఆడతారు? మోహన్ బాబు గారు అలాగ అడగారు, ఎందుకంటే ఆయన మోహన్ బాబు యూనివర్సిటీ ఏదో పెట్టుకుంటున్నారు తిరుపతిలో, ఆయన ఆ బిజీలో ఉన్నారు. ఇవాళ హై అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, అవును, ఎంబీయూ యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ అక్కడ పెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతులు కావాలి, ప్రభుత్వం సహకారం కావాలి. సరే, చుట్టరికాలవన్నీ నేను మాట్లాడిన కానీ ప్రభుత్వం సహకారం కావాలి, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఎవరు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, అందుకే నేను అంటున్నా ఎవరు పరిష్కారం చేయగలరో వాళ్ళతో మాట్లాడాలి తప్ప, అంటే ప్రొడ్యూసర్లు ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చి మాట్లాడాలి తప్ప. చిరంజీవి గారి మీద మీకు అభిమానం లేని చిరంజీవి గారిని పిలిచిన, మోహన్ బాబు గారు చుట్టరి మీకు పిలిచిన, లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు శత్రువు అయినా ఆయన్ని పిలిచినా కూడా పరిష్కారం కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? శ్రీనివాస్ రెడ్డి గారు, సరే, ఒక తరం హీరోస్ ని అందరినీ పిలిచి మాట్లాడారు, సెకండ్ జనరేషన్ రామ్ చరణ్ పిలవండి, జూనియర్ ఎన్టీఆర్ ని పిలవండి, అల్లు అర్జున్ పిలవండి, అది కూడా ఒక సమావేశం పెట్టండి. నడుస్తూ ఉంటుంది కదా, ఏదో చర్చ నడుస్తూ ఉంటుంది, మీరు ఏదో సమస్య పరిష్కారం దిశగా మీరు అమేయమైన ప్రయత్నాలు చేస్తున్నారని జనం అందరూ నమ్మే ఒక వాతావరణం ఏర్పడుతుంది. అదే కదా మీకు కావాల్సింది, ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ కావాలనుకుంటున్నారు. ఇవాళ కొంత వచ్చి 20%, మిగిలిన 80% కూడా వస్తుంది, నెమ్మది నెమ్మదిగా అందరిని పిలవండి సార్. ముందుగా శ్రీరామ్ గారు అడిగిన దానికి ఒక దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలండి. ఏంటంటే పేర్ని నాని గారు కన్సర్నర్డ్ మినిస్టరు, ఆయన పేర్ని నాని గారితో, పేర్ని నాని గారు శ్రీరామ్ గారు చెప్పినటువంటి ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరితోటి మినిమం 40 మందితో సమావేశం అయ్యారు. చాలా సుహృద వాతావరణంతో చర్చలు జరిగాయి. కానీ ఈ సినిమా అనుకునే దాన్ని సినిమా ఇండస్ట్రీలోకి రాజకీయం ప్రవేశించింది. రాజకీయం ప్రవేశించి సినిమా వాళ్ళలో వాళ్ళకు అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫోన్ చేసి నానికి చెప్పాడా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫోన్ చేసి సిద్ధార్థకి చెప్పాడా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమని చెప్పారు. చెప్పిన దానికి ఇలాంటివి జరగకూడదని చిరంజీవి గారికి ఇండస్ట్రీతో ఉన్నటువంటి అనుబంధం కొద్దీ చిరంజీవి గారు మరి అదే మీరు చెప్పేటటువంటి మాకి ఆయన చైర్మన్ గా చేశాడు, మిగతా వాళ్ళని కూడా చేయించాడు, వాళ్ళ తమ్ముళ్ళని చైర్మన్ గా చేయించాడు. ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఒక మెగాస్టార్ గా మెగా ఫ్యామిలీగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని పిలిస్తే బాగుంటుంది ఆ పరిశ్రమకి అని చెప్పి, ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సుహృద్భావ వాతావరణంతో పిలిచారు. తర్వాత చాలా విమర్శించడానికి ఏదైనా ఇదేనండి. ఎంత సంక్రాంతి సందర్భంగా మరి పిల్లలందరికీ సెలవులు ఇచ్చి ఎవరి దారిని వాళ్ళు వెళ్తా ఉంటే కర్ఫ్యూని అమలు చేయడానికి వీల్లేని పరిస్థితులు అయితే, పిల్లలు ఇళ్లకు చేరలేనటువంటి పరిస్థితులు అయితే వాటిని తీసుకొచ్చి నాగార్జున కోసం అంటారు. ఇందాక యుగంధర్ రెడ్డి గారు నాగార్జున గారి కోసం అంటారు, ఇదే యుగంధర్ రెడ్డి గారు వినండి, పిల్లలు ఇళ్లకి చేరాలి, ఇళ్లకి బస్సులు 11 తర్వాత బస్సు కర్ఫ్యూ ఉంటే పిల్లలు బయటకు వస్తారు, కానీ పిల్లలు స్వేచ్ఛగా ఎవరు ఇళ్లకు వాళ్ళు చేరాలి వాళ్ళు చేరడం కోసము ఒక ఏర్పాటు చేస్తే దానికి కూడా ఒక రాజకీయం అంట కడతారు. ఉడ్డగాల్చి వ్యతిరేయటంలో ప్రతిపక్షాలు ముందుంటున్నాయి, మీలాంటి విశ్లేషకులు కూడా ముందుంటున్నారు. సరే, దానికి ప్రతిదానికి ముడిపెట్టి ప్రతిదానికి అడ్డంగా తిరిగి మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. అట్లాగే చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని మొహమాటత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఏదో
ఇక ఇక్కడ ఏదో రాజకీయంగా ఇందాక సాఫ్ట్ కార్నర్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినందుకే చిరంజీవి గారిని పిలిపించారు అనేది ఒక ఎంత గుడ్డి వాదం అంటే ఇట్ పాసిబుల్ అండి. మనం మీరు ఇప్పుడు మీకు నచ్చకపోవచ్చు, ఆ వ్యాఖ్య మీకు నచ్చకపోవచ్చు, అటువంటి వ్యాఖ్య అయితే ఉంది ఛానల్లో. చెప్పనండి సార్, సార్ చెప్పనండి. ఒక వర్గం ఛానల్లో ఏదో సాయిరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి సత్సంబంధాలు పోయి సాయిరెడ్డి ఛాలెంజ్ చెప్తున్నా, సాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు, ఆయన సీటు ఎవ్వరు తీసేయరు, ఆయన సీటు ఏదో ఇంకొక ఆయనకి ఇస్తున్నట్టు జనంలో ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ సృష్టించడానికి, ఏదో వైఎస్ఆర్ సీపీలో ఏదో జరగబోతున్న ప్రధాన్ని కనెక్ట్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప ఇవన్నీ వాటికి సినిమా ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సినిమా ఇండస్ట్రీకి మంచి జరగటం కోసము సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం, చక్కటి వాతావరణం ఏర్పడటం కోసం మాత్రమే 1-to-1 ముఖ్యమైనటువంటి వాళ్ళని పిలుస్తున్నారు. దాంట్లో భాగంగా చిరంజీవి గారిని పిలిచారు, ఇంకా రేపు ఇంకా ఒకళ్ళు ఇద్దరిని పిలుస్తారేమో. దానికోసం వెయిట్ చేయకుండా మంచి జరగాలని, సినిమా ఇండస్ట్రీకి సమస్య పరిష్కారం కావాలని ఆలోచించకుండా 24 గంటలు క్లారిటీ ఇచ్చారు కదా. ఓకే, లెట్ అస్ వెయిట్. అలాగే మిగిలిన వాళ్ళని పిలుస్తారేమో. ఒకసారి డాక్టర్ వినుషారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వినుషారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అయితే క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వ పరంగా ఏంటంటే దఫా దఫాలుగా ఈ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, అంతా మంచిగా జరిగింది, మంచిగా జరుగుతోంది, జరగబోయేది కూడా మంచి అని చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీకి ఈ సంవత్సరం లోపల, డిసెంబర్ లోపల ఇండస్ట్రీకి మంచి జరిగే ఒక సొల్యూషన్, ఒక మంచి సొల్యూషన్ తోటి ప్రభుత్వం బయటకు వస్తుంది అనేది ఆయన చెప్తా వస్తున్నారు. మీరేమంటారు? నేను అదే చెప్పాను లాస్ట్ లో, ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటే మనం చూస్తాం ఈ సంవత్సరం అంతా అని అందరు అదే చెప్పారు దాదాపు. ఈ డిస్కషన్స్ జరుగుతుంటాయి, పోతుంటాయి, డివైడ్ అండ్ రూల్, ఇంకొకరు వస్తుంటారు, పోతుంటారు. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి వాస్తవ గారు, ఈ ప్రభుత్వానికి పరిష్కరించాలి సమస్య లేదా ఏదైనా కొత్త తేవాలనుకోండి, వారాల్లో వీక్ నెలల్లో అయినా చేసేస్తారు. ఉదాహరణకి 3 క్యాపిటల్ డివైడ్ చేసేయాలి, ఎంత పెద్ద ఇష్యూ, దాన్ని 2 నెలల్లో చేసేసారు. ఇసుక పాలసీ మార్చాలి, దాన్ని రద్దు చేశారు, మళ్ళీ చేశారు, దాన్ని 1 మంత్ లో చేశారు. కరెంటుల బిల్లులు బిల్లులు చెల్లించాలంటే అది పరిష్కారం చేయాలంటే నెల చాలు, పరిష్కరించకూడదు. ఇలా సీరియల్ లాగా కొనసాగించాలి. దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ సీరియల్, నాట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మూవీ, గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాగే చేస్తుంటారు అనమాట. అది సిపిఎస్ కావచ్చు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అదే నాకు చెప్పారు కదా మహేష్ గారు, 500 డిబేట్ల పైగా నడిచాయని. నేను అదే విషయం చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా చిన్న గీత ఉంటే దాన్ని తక్కువగా చేయాలంటే అందరూ పెద్ద గీతను చూపించమంటారు. అట్లా కాదనమాట ఈ ప్రభుత్వం. ఆ చిన్న గీతనే పెద్ద పెద్దగా చేసుకుంటూ రోజు చూపించుకుంటూ పోవాలి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, నేను ఎదురు వచ్చినా మీకే డేంజర్, మీరు నాకు ఎదురు వచ్చినా నాకే డేంజర్. డెఫినెట్ గా అదైతే ఉంది. సో ఈ ప్రాబ్లమ్ ని వీళ్ళు 100% ఇప్పట్లో సాల్వ్ చేయరు. చిన్న ఉదాహరణ చెప్తారు, అంటే యాటిట్యూడ్ ఈగో అని అందరు అన్నారు కాబట్టి. ఈరోజు మనం చూసాము ఒక ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఎయిర్పోర్ట్ లోకి పర్మిషన్ లేదు రాలేదంటే ఎంటైర్ ఎయిర్పోర్ట్ కి, ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ లో ఉన్న స్టాఫ్ మొత్తానికి నీళ్ళ సప్లై బంద్ చేశారు. ఇది 100% జరిగిన ఫ్యాక్ట్. ఈ రోజు ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ఇందాక మళ్ళీ అన్నారు సిద్ధార్థ్ గారికి ఎవరో ఫోన్ చేసి అసభ్య పదజాలం వాడారని. ఆయన అసభ్య పదజాలం వాడారని నేను అనుకుంటున్నాను. కాదు శ్రీనివాస్ గారు, రెచ్చగొట్టే వాక్యాలు, రెచ్చగొట్టే వాక్యాలు రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, లెటర్ స్పీక్ ఆవిడ కరెక్ట్ చేసుకున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆవిడ కరెక్ట్ చేసుకున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, ఆవిడ కరెక్ట్ చేసుకున్నారు. లిజన్ టు హర్, లిజన్ టు హర్, షీ హాస్ కరెక్టెడ్, లిజన్ టు హర్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, ప్రధానమంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిడ కరెక్ట్ చేసుకున్నారు. ఒక నిమిషం ఆగండి, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. లెటర్ స్పీక్ మోడీ గారిని బాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోస్ అమీర్ ఖాన్ కావచ్చు, షారూక్ ఖాన్ కావచ్చు, స్వరా భాస్కర్ కావచ్చు, అనురాగ్ కశ్యప్ కావచ్చు, తెలుగులో ఇండస్ట్రీలో కూడా సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇంక్లూడింగ్ సిద్ధార్థ్, ఈ సిద్ధార్థ్ వాళ్ళు ఏదైతే పేరు చెప్పారో, కమల్ హాసన్ గారు కావచ్చు, ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు అన్నారు. హిట్లర్ అన్నారు, దయ్యం అన్నారు, సాడిస్ట్ అన్నారు. అప్పుడు మోడీ గారు ఏమి, ఆయన చేతిలో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఉంది, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. డెమోక్రసీలో ఒక వాల్యూ ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్ లోకి పర్మిషన్ అలా చేయకపోతే ఎయిర్పోర్ట్ కి, క్వార్టర్స్ కి నీళ్లు కట్ చేసేస్తాం. మీరు మమ్మల్ని వచ్చి కలవకపోతే లేదా తెలంగాణలో వాళ్ళు అన్నట్టు సన్మానం చేయకపోతే రేట్లు పెంచేస్తాం, లేదంటే బీ ఫామ్లు. అప్పటికప్పుడు గుర్తురాలేదండి వాసుదేవన్ గారు వీళ్ళకి. ఎంటైర్ కలెక్టర్స్ అందరూ, నేను ఒక డాక్టర్ ని కూడా, ఫిజిషియన్ ని కూడా, ఈ రోజు ప్రధానమంత్రి గారు కోవిడ్ ప్రోటోకాల్ గురించి ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి,
ఇప్పటికిప్పుడు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీలతో ఒక్క హీరోతో అవసరం పెట్టాల్సిన మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాసుదేవన్ గారు? ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కదా, కోవిడ్ ప్రోటోకాల్ మీద మీటింగ్ తీసుకోవచ్చు కదా, బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, ప్రజలకి బయటకు వచ్చి ప్రజలకి బాధపడిపోతున్నారు, పరిష్కారం కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా టాపిక్ కన్ఫైన్ అవ్వండి ప్లీజ్, మీరు కూడా టాపిక్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మనం డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు, టాపిక్ కన్ఫైన్ అవ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అలా క్లారిఫై చేశారు, మీరు ఎక్కడితో ఆపండి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, శ్రీనివాస్ రెడ్డి గారు ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చారు, మీరు ఆపండి, అక్కడతో అక్కడితో ఆపేయండి. శ్రీనివాస్ గారు, మీరు సమస్య పెంచరు, మీరు ఏ సమస్య తెచ్చరు, దీన్ని కంటిన్యూ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ సీరియల్ తీస్తారు, అది 60 ఎపిసోడ్స్ నడుస్తుందో 70 ఎపిసోడ్స్ నడుస్తుందో కాదు, రాసి పెట్టండి. మీరు మీరు సమస్య సాల్వ్ చేసే ఉద్దేశం లేదు, మీరు సాల్వ్ చేసే ఉద్దేశం అయితే ఈ డిబేట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు కూడా సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి, ఈ సబ్జెక్ట్ కి మాత్రమే కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, ఆవిడ ఆవిడ క్లారిటీ ఇచ్చారు, అయిపోయింది, అక్కడతో వదిలేయండి. వినుసార్ రెడ్డి గారు, మీరు కూడా ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. నేను ఈ సబ్జెక్టే మాట్లాడాను వాసుదేవన్ గారు, రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడినంత మాత్రాన ఈ విధంగా కౌంటర్ మెజర్స్. శ్రీనివాస్ రెడ్డి గారు, అది అది వేరే సబ్జెక్ట్, మనం మాట్లాడదాం. మీరు కూడా ఎయిర్పోర్ట్ ఇష్యూ ఇక్కడ వద్దండి వినుసార్ రెడ్డి గారు, మళ్ళీ ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, సప్తగిరి ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే, సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, ఒక్క నిమిషం ఆగండి సప్తగిరి ప్రసాద్ గారు. సార్, సో ఆయన ముఖ్యమంత్రి అయితే చాలా క్లారిటీతో ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్న అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ నుంచి అందరినీ పిలిచి మాట్లాడతారు. రేపు పొద్దున సెకండ్ జనరేషన్ హీరోస్ని కూడా పిలుస్తారు, రామ్ చరణ్ పిలుస్తారు, అల్లు అర్జున్ పిలుస్తారు, జూనియర్ ఇంటర్ని పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు, అలాగే ప్రొడ్యూసర్స్ నుంచి పిలిచి మాట్లాడతారు. ఇది కొనసాగుతుంది ప్రక్రియ, ఒక కొనసాగుతున్నప్పుడు దాన్ని తెలుగుదేశం ఎందుకు వ్యతిరేకిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు వ్యతిరేకిస్తాను, నేను సింపుల్ ఒక ప్రశ్న తెలుసుకున్నాను సార్ చర్చ ద్వారా. జీవో నంబర్ 35 ముఖ్యమంత్రి గారు రద్దు చేయదలుచుకుంటే ఈ చిరంజీవిని, నాగార్జున, ఈ యొక్క ఇంకొక ఆయన ఇంకొక ఆయన రామ్ చరణ్ వీళ్ళందరినీ పిలిపించి, నట్టి కుమార్ని, సట్టి కుమార్ని వీళ్ళంతా పిలిపించి మాట్లాడాలన్న ఏం సార్, సింపుల్ గా అడుగుతాను. వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడే నేను ఇసుక పాలసీ పెట్టావు, వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడు మూడు రాదని బిల్ విత్ డ్రా చేసావు, సింపుల్ గా అడుగుతాను. అది సినిమాలకు సంబంధమైన వ్యవహారం, సినిమాలకు సంబంధం కాబట్టి పిలిచి మాట్లాడుతున్నారు సార్. సార్ వాసు సార్, ఇఫ్ యు వాంట్ టు డు జస్టిస్ ఆర్ ఫేవర్ టు 1,00,200 ఫ్యామిలీస్, ది చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్డ్, నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఎవరు వద్దన్నారు కదా, చెప్పండి సింపుల్ గా. జియో నంబర్ 35 రద్దు చేయాలంటే నువ్వు చిరంజీవిని పిలిచి మాట్లాడాలన్నా, చెప్పండి ఏం అవసరం చిరంజీవిని పిలిచి మాట్లాడడానికి. ఒకవేళ జియో నంబర్ 35 రద్దు చేస్తే చిరంజీవి ఏమైనా రోడ్డుకు అడ్డంగా పడుకుని ధర్నా చేసే అవకాశం ఉందా చెప్పండి, ఏం లేదు కదా. ఊరికేందుకు ఈ బ్రాహ్మణ పురలా చేసి ఇప్పుడు చిరంజీవి గారి స్టేట్మెంట్స్ బాగా అబ్జర్వ్ చేయండి సార్, 3-4 సార్లు చెప్పాడు భోజనాలు పెట్టారు, భోజనాలు పెట్టారు, భోజనాలు పెట్టారు, ఏదో నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, తప్పే ఉందండి, ఆదిత్యం ఇచ్చారు, దాంట్లో మనం తప్పు ఎంచడానికి లేదండి, తప్పు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదిత్యం ఇచ్చారు, లేదండి, మీ నాయకుడు విందు భోజనాలు పిలవరా ఎవరిని, తప్పు అని నేను చెప్పలేదు, చల్లకొచ్చి ముందు దాచిన ఎందుకు అని అడుగుతాను నేను. అది మీరు క్వశ్చన్ చేయండి, అంతేగాని ఆయన విందు భోజనానికి పిలవటానికి మీరు క్వశ్చన్ చేయండి. అయ్యో మీరు 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 ఇంకా వేరే వేరే ప్రయత్నం చేస్తారు. ఒక ఫార్ములా, ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, మీల్స్ యునైట్స్ మనీ డివైడ్స్ అనేసి, మీల్స్ యునైట్స్ మనీ డివైడ్స్. అందుకే మేము మీల్స్ కోసం పిలిపించి పిలిపించి ఈయన మచ్చి చేసుకుందామని అనుకున్నాడు, లేకపోతే ఇంకా ఏదైనా రాజ్యసభ, ఇప్పుడు స్పెక్యులేషన్స్ పోతున్నాయి కదా, రాజ్యసభ ఇచ్చి ఏదైనా చేద్దాం అనుకున్నాడు. ముందర తాయిలం విసిరింది చంద్రబాబు గారు, చిరంజీవి తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని. సో మంచి సంబంధాలు, ఆయన చేసింది ఏంటి, ఈయన చేసింది తప్పే ఒప్పుకుంటా, జగన్ రెడ్డి గారు చేసింది తప్పే, చంద్రబాబు చేసింది ఏంటి సార్, చిరంజీవి గారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనం మన ప్యానెల్ లో మహేష్ కూడా చెప్పాడు నాకు, ఆయన చాలా దగ్గరగా చూశాను, అలాంటి మాత్రం ఆయన ఏమన్నాడో వ్యతిరేకిస్తున్నా మహా, అందుకే నేను చిరంజీవిని ఏకేసుకొస్తానా అని చెప్పి క్వశ్చన్ చేసింది మహేష్ కూడా. అది వేరు, నేను ఒకటే అడుగుతున్నది ఏంటంటే, చిరంజీవి గారు ఏదో పోయారు, భోజనం చేశారు, వచ్చారు, వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి క్లారిటీలు ఎక్కడా కూడా క్లారిటీ మాట, ప్రెస్ మీట్ లో నో క్లారిటీ,
నేను ఒకటే అడుగుతున్నాను, అయ్యా ఇప్పుడంటే పేదవాడికి వినోదాన్ని తక్కువ ధరకు అందించడంలో ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి చొరవను అభినందించాలి అంటాడు. ఊరు అభినందించాలి అన్నప్పుడు ఈ రక్షా రావుని ఈ గోల ఎందుకండి అభినందించేస్తే పోలేదా? ఆయన అనలేదు ప్రసాద్ గారు, ఆ మాట అనలేదు ఆయన. ఆయన ఆలోచన వాసు సార్, ఇంకేమైనా డిబేట్ పెట్టాలంటే మన శ్రీనివాస్ రెడ్డి గారిని ఫేస్ టు ఫేస్ పెట్టి పిలిపించేస్తే బాగుంటుంది. ఇంకే మమ్మల్ని అంతా పిలిపించి మేము మహా అన్నప్పుడు ఆయన ఇంటరప్ట్ చేసి ఎందుకు చెప్పండి? ఆయన చెప్తున్నారు, మీరు ఎందుకు అంత చెప్పండి? శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దవారు, ఆయన చెప్పొచ్చు మాట్లాడచ్చు, హీ క్యాన్ స్పీక్, బట్ ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ గారిని సీఎం పిలుస్తారండి, అప్పుడు మరి మీరేం మాట్లాడతారు చెప్పండి. మేము ఒకటే చెప్తాం, ఒక్క బాలకృష్ణ కాదు, ఇండస్ట్రీకి ఏదైనా చేయాలనుకుంటే అందరిని పిలవండి. పిలుస్తున్నారు కదండి, అందరికీ పిలుస్తూ వస్తున్నారు కదా, యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. ఇది ఏంది సార్, ఇది పేరెంట్ అని పిలిచినట్టు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు పిలిచేది పిలిచి చీరా జాకెట్ పెట్టినట్టు నాకు అర్థం కాదు. అదే కాదు సార్, ఇది దిస్ ఈస్ ఎ కలెక్టివ్ ఇష్యూ విచ్ షుడ్ బి హ్యాండిల్ బై కలెక్టివ్ పీపుల్. శ్రీనివాస్ రెడ్డి గారు అందరినీ పిలుస్తారన్న తర్వాత నాకు ఇంకొక కన్ఫ్యూజన్ వచ్చింది. చిరంజీవి గారు ఏమో ఇదంతా నా మీద బాధ్యత పెట్టారు, మిగతా వాళ్ళందరితో మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీకే చెప్తాను. ఇదంతా నేనేం చేద్దాం అనుకున్నావు అంతా మీకే చెప్తాను అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారికి చెప్తారని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇక ఒకటి పెట్టి అందరినీ పిలుస్తారు ఏంటంటే అయితే చిరంజీవి గారు 1 లక్ష 2 శ్రీరామకృష్ణుడు, 3 కృష్ణుడు, 4 కృష్ణుడు, 5 కృష్ణుడు సార్. మరి ఈ శ్రీరామ చిరంజీవి గారికి శ్రీరామ్ సార్ పోలేండి అంటే ప్రసాద్ ఒక నిమిషం ప్రసాద్ శ్రీరామ్ గారు పోని, మీరన్నట్టు వాళ్ళు అందరినీ పిలిచినా ఆ రకంగా వాళ్ళు ఆంధ్రాకి వస్తారు కదా, వాళ్ళు రావటం లేదనే కదా ఇష్యూ అంతా. వాసు సార్ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, వాసు సార్ చిరంజీవి గారు ఆయనకి ఆయన ఏదో పిలిపోతాడు బా, ఇంతమంది యాక్టర్లు ఉండగా నన్ను ఒకటే పిలిపించాడు సీఎం అనేసి. ఆయన అలా అనుకోలేండి, ఆయన పరిణితి చెందిన వ్యక్తి మీకు, ఆయన అలా అనుకునే అలా అనుకునే ఇదిగా అయితే లేరు కానీ ఆయన పరిణితి చెందిన వ్యక్తి. ప్లీజ్ ఇప్పుడు ఆయన ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఊరే ఇంతమంది హేమా హేమిలు రెబల్ స్టార్లు గిబల్ స్టార్లు ఉండగా నన్ను ఒకనే పిలిపించాడంటే నేను ఎంత పెద్ద పెద్ద హీరో, ఇంకా నా వల్ల అన్ని అయిపోతుంది అనుకుని ఆయన వచ్చి పబ్లిక్ లోకి వచ్చి ఊరే నాయన మీకు దండం పెడతారు, వారం 10 రోజులు నాకు ఏ స్టేట్మెంట్ లీవ్ కాక ఆయన ఏదో జియో 35 ని సరలేస్తానని చెప్పి చెప్పాడు అని చెప్పాడు. రేపు పొద్దున కనుక సడలించకపోతే చిరంజీవి బక్రా అయిపోతాడు పబ్లిక్ లో. ఇది ప్రీ ప్లాన్ గా సీఎం గారు ఆయన పిలిపించి రైట్ ఒకసారి యుగంధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యుగంధర్ రెడ్డి గారు, యుగంధర్ రెడ్డి ఒకటి సమస్య పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి కనుక ఉంటే సరే, అది సినిమా రంగానికి అనుకూలం కాదా ప్రతికూలం కాదా? ఇటీవలే మనం ప్రభుత్వ ఉద్యోగులు చూసాం, ప్రభుత్వ ఉద్యోగుల ఫిక్స్మెంట్ పిఆర్సి ఎలా చేసిందండి ప్రభుత్వం, విడతల దఫ దఫాలుగా అందులో సంబంధం ఉన్న అన్ని యూనియన్లు పిలిచింది, చీఫ్ సెక్రటరీ దగ్గర కూర్చోబెట్టారు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టారు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోబెట్టారు, చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెంటనే దానికి ఒక పరిష్కారం ఒకటి అనౌన్స్ చేశారు. అది సమ్మతమా అసమ్మత అది వేరే విషయం. ఏదైనా సమస్య పరిష్కరించే ఉద్దేశం ఉంటే ప్రభుత్వానికి ఒక టైం లైన్ ఉండాలి, ఈ సమస్య కాస్త తీవ్రంగా ఉంది కాబట్టి దీన్ని పరిష్కరించాలని. చిరంజీవి గారు ఈ రోజు ఎయిర్పోర్ట్లో వెళ్తూ వెళ్తూ ఏదో ముక్తసరిగా మాట్లాడారు. చిరంజీవి గారిని వదిలేండి, ప్రభుత్వంకి ఏమైందండి? వేరు నాని గారు రోజు మీడియా ముందుకు వస్తారు కదా, రేపు వస్తారు కదా, ఆయన ఎక్కడో గుడికి వెళ్ళి ఉంటారు, రేపు వస్తారు, రేపు మాట్లాడతారు ఆయన. సార్ ఎవరు ఒకరు పేరు నాని గారు కాకపోతే ఇంకొకరు ఇంకో నాని గారు ఇంకొకరు వచ్చి పంపించచ్చు కదా, ఎవరో ఒకరు వచ్చి చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారి సమావేశం ముగిసింది, మేము ఈ విషయాలు మాట్లాడాము, ఈ సమస్యను ఫలానా తేదీ నాటికో ఫలానా టైంకో పరిష్కరిస్తాము అని వాడు ఒక ప్రకటన చేయొచ్చు లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ప్రభుత్వం నుంచి ఏం మాట్లాడరు, ప్రభుత్వం నుంచి ఇందాక శ్రీనివాస్ గారు మాధురి శ్రీనివాస్ ఆయన అంటున్నారు అభ్యంతరం చెప్తున్నారు, ఎందుకు ఊహాగానాలు వస్తాయి అంటే ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలుస్తారు, మీరేం మాట్లాడారు బయటకు వచ్చి చెప్పరు, ఇంకెవరినో కలుస్తారు వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పరు, చెప్పకపోవటం వల్లే ఈ అపోహలు ఈ ఈ రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనేది ప్రజలకి కస్టోడియన్, ప్రజలను పాలించేటప్పుడు ప్రభుత్వం కూడా ప్రజల దగ్గర, మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాదంతా కూడా ట్రాన్స్పరెన్సీ అన్నారు, మరి ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉందండి? నిజంగా చెప్తే
ప్రజలకి ఏం కన్ఫ్యూజన్ ఉండదు, ఈ ఊహాగానాలు ఈ అపోహలు ఏముండవు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఒక్క సమస్య కాదండి, ప్రతి సమస్య విషయమైన కన్ఫ్యూజన్, రకరకాల ఊహాగానాలు, రకరకాల అపోహలు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఇదో పదిల్లాగా సడన్ షాకులు ఇస్తుంటది. ప్రజలు ఎందుకున్నది, మేము 151 సీట్లు ఇచ్చింది షాకులు ఇవ్వడానికి కాదు కదా, ప్రజలకు చెప్పి చేయండి మేము ఈ పని చేస్తున్నామని. ఏం చేస్తుందో, ఏ రోజు ఏ నిర్ణయం వస్తుందో, ఏ రోజు ఏ నిర్ణయం ఇతరా అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఏమిటంటే ఈ సమస్యను మేము ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తాము, ఎవరైతే ఆవేశపడుతున్నారో ఎవరు ఆవేశపడద్దు, మీరు వచ్చి రండి, ఫలానా తేదీ నాటికి రండి, లేకపోతే మా ముందుకు రండి అన్ని. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుస్తారా, డైరెక్టర్ పిలుస్తారా, ప్రొడ్యూసర్ పిలుస్తారా, ఎవరెవరు పిలుస్తారో, ఎవరితో మాట్లాడాలి. ఒక కార్యాచరణ, ఒక బ్లూ ప్రింట్ లేకుండా రోజుకొకరిని పిలిచి ఇలా మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఇది కాలయాపన చేయడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు అని ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనికి ఒక కార్యాచరణ ప్రకటించి ఈ సమస్యను ఆ తేదీలోగా పరిష్కరిస్తే అటు సినిమా రంగం కానీ ప్రజలు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే దీంట్లో అందరికీ ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏంటి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద యాక్టర్లు అంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటం లేదు కాబట్టి వాళ్ళ సినిమాలో రిలీజ్ కావటం లేదు. నిజంగా ఇది ప్రజల్లో ఉందండి, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళంతా వెళ్ళి కలిస్తే ఈ సినిమాలకి పట్టిన ఈ సినిమా లేకపోతే దుస్థితో తప్పుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం దాని నుంచి ప్రభుత్వం దగ్గరే ఉంది, ఎందుకంటే నిర్ణయం ప్రకటించింది ప్రభుత్వాన్ని. మీరంతా తప్పు పడుతున్నారు, మీరు ప్రభుత్వం పట్ల అపోహలో ఉన్నారంటే ప్రభుత్వం చెప్పాలి కదా మాకు, ఏమీ చెప్పకుండా మీరు ఊహించుకున్నట్టు మీకు నచ్చినట్టు మీరు ఊహించుకోండి అని మనం వదిలేయకూడదు. ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ ప్రకటించి ఒక నిర్దిష్ట తేదీలో కానీ ఈ సమస్యను పరిష్కరిస్తే ఈ అపోహలన్నీ తొలగుతాయి. రైట్ మహేష్ గారు, మహేష్ గారు హలో, శ్రీనివాస్ రెడ్డి గారు క్లుప్తంగా చెప్పండి, మహేష్ మాట్లాడాలి. మహేష్ ఇస్ గోయింగ్ టు కంక్లూడ్. మరి ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పిన, యుగంధర్ రెడ్డి గారు చెప్పినట్లు ఢిల్లీ పోయినప్పుడల్లా దాచుకోవాల్సిన పర్లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఎవరి దగ్గర ఏం మాట్లాడితే పొద్దున్న అన్ని పత్రికల్లో వస్తున్నాయి, ఎవరి దగ్గర ఎవరికి ఏ అప్పీల్ చేసింది, ఏ విన్నపం చేసింది బ్రహ్మాండంగా వస్తున్నాయి. అదే విధంగా సినిమా గురించి ఒక మాట మాట్లాడారు, సినిమాకి మార్కెట్ కేవలం ఆంధ్రప్రదేశ్ అనండి, 100 కోట్లు 400 కోట్లు 500 కోట్లు ఇచ్చినటువంటి సినిమాకి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ సరిపోతుందా? ఆ సినిమాకి మార్కెట్ అనే దానికి ఇతర రాష్ట్రాలు ఇవ్వాలి, ఇతర దేశాలు ఇవ్వాలి, అన్ని చోట్ల కలిస్తే వాళ్ళు సినిమాని రిలీజ్ చేసుకుంటారు. ఆ పెద్ద సినిమాని రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితులు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల లేనటువంటి వాస్తవాన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సినిమా పరిశ్రమ చేసినట్టుగా మాట్లాడితే అది రాజకీయం కాదా? అది ప్రజల్లో అపోహలు సృష్టించడం కదా? సినిమాని రిలీజ్ చేసే ధైర్యం ఉందా? కేవలం ఈ మార్కెట్ నమ్ముకొని, ఒక ఆంధ్రప్రదేశ్ నమ్ముకొని తమిళనాడు వదిలేసి, కేరళను వదిలేసి, ఇతర రాష్ట్రాలని, ఇతర దేశాలను వదిలేసి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చాలా హోంవర్క్ చేసి చెప్తున్నారు. ఒక నిమిషం, మీరు చాలా హోంవర్క్ చేసి చెప్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం, మీరు చాలా హోంవర్క్ చేసి ఈ విషయాలన్నీ చెప్పారు కదా, మీ మంత్రులు ఎందుకు చెప్పరండి, మీ అధికారులు ఎందుకు చెప్పరండి? శ్రీనివాస్ గారు, ఇదే సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ 60% మార్కెట్ అని లెక్కలతో సహా చెప్పారండి. ఆంధ్రప్రదేశ్ పెద్ద మార్కెట్, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ అని చెప్పారు. యుగంధర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న, యుగంధర్ గారు చెప్పండి, సినిమా రేట్లు పెంచారు సార్ తెలంగాణలో, పెంచితే సినిమా చిన్న సినిమా, ముఖ్యమంత్రి గారు ఏమి జోక్యం చేసుకోరు అక్కడ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు కరెక్టే, మరి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చారు మీరు రేట్లు పెంచారంటే మా చిన్న సినిమాలు నడవట్లేదు అని చెప్పేసి చిన్న సినిమా నిర్మాతలు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి ఎందుకు మెమోరాండం ఇచ్చారండి? రైట్ రైట్, ముఖ్యమంత్రి ఇంకా మహేష్ మాట్లాడాలి, మహేష్ మాట్లాడాలి, యుగంధర్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, మహేష్ మాట్లాడాలి, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, లెట్ మహేష్ మహేష్ కన్క్లూడ్ చేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం కైండ్లీ, యుగంధర్ గారు ఒక నిమిషం అండి, మహేష్ ని కంక్లూడ్ చేయండి, టైమ్ ఇస్ అప్, మహేష్ ప్లీజ్ కంక్లూడ్ అండి. సార్ ఇప్పుడు చిరంజీవి గారు పిలిచారు, ఏదో చిరంజీవి గారిని ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి చేశారు, ఆ తర్వాత ఇది పరిష్కారం కాకపోతే చిరంజీవి గారు బాకరా అయిపోతారు, ఇవన్నీ పనికిరాని మాటలు సార్. యాక్చువల్ గా అసలు వీళ్ళకి ఎవరికన్నా నాకు తెలిసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో సబ్జెక్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయి, ఈ సిటీ థియేటర్ లేకపోతే డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయి సినిమాలు వదిలేస్తారు. ఇక్కడేమి ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆ మెంటాలిటీతో అందరు రావాలా, పట్టాలా, ఏదో ఒక రప్చర్ స్టార్ట్ చేయాలా, స్టేట్ లో ఇష్యూస్ డైవర్ట్ కావాలా, ఎవరు ఇష్యూ డైవర్ట్ పెడితే, సబ్జెక్ట్ పెడితే కొంచెం ప్రజల్లో ఎక్కువ రోజు చర్చ జరుగుతుంది,
ఇంట్రెస్టింగ్ అనే కాన్సెప్ట్ మీద, ఎందుకంటే సినిమా వాళ్ళ మీద ఏదైనా మాట్లాడేయచ్చు కదా. ఎందుకంటే సినిమా వాళ్ళంటే అందరికి చాలా చిన్న చూపు ఉంటుంది, ఎవరైనా మాట్లాడేయచ్చు సినిమా వాళ్ళ మీద గురించి. ఎందుకంటే పాప అప్పుడే మీరు ఒక ఫోకసింగ్ వస్తుంది, ఇంకెవరి మీద మాట్లాడితే పెద్దగా డైవర్షన్స్ కాదు. సో ఆ పాయింట్ లో ఎలాగైనా మాట్లాడేయచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు ఈ సమస్యను పరిష్కరిస్తారా, ఏమైనా మాట ఏమైనా ఇచ్చారా ఇంట్రెస్టింగ్? పోనీ ఇక్కడ ఈగో ఇక్కడ 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 వచ్చేసి ఏంటంటే సార్, ప్రాబ్లం సాల్వ్ కావాలా, బట్ నా వల్లే సాల్వ్ కావాలని ఈగో మెంటాలిటీ ఉంటుంది. ఈ ప్రాబ్లం మా ప్రభుత్వం వస్తేనే సాల్వ్ చేయాలనుకుని ఒక జనం అంతా కొద్ది రోజులు దీని మీద పొగ వేసి దాన్ని పెడతా ఉంటారు, మేము వస్తే సాల్వ్ చేస్తాంలే అనేసి. లేకపోతే చిరంజీవి గారు ఏంటంటే సాల్వ్ చేసేది, నేను కానీ సాల్వ్ చేయాలని చెప్పేవాళ్ళు. ఈ రోజు నట్టి కుమార్ లాంటి వాళ్ళు వైసీపీలో చాలా ఫీల్ అయ్యారు, అయ్యో నేను 10 నిమిషాలు చూడే ప్రాబ్లం సాల్వ్ చేయాలి. నట్టి కుమార్ గారు మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ లా కనిపిస్తున్నారు, చాలా సార్లు ఆయన పేరు తీసుకొచ్చారు. అసలు ఎందుకంటే ఆయన అసలు ఆయన సినిమా బతకడం కోసమే బతుకుతున్నా, ఏకైక కళాకారుడు ఉన్నా ఉన్నారంటే నట్టి కుమార్ మాత్రమే. అసలు సినిమాలు లేవు, పాడు లేవు, రిలీజ్ చేసే సీన్ లేదు, దిక్కు లేదు. అసలు మా హైదరాబాద్ థియేటర్లు అంతే, అంతకంటే సీన్ లేదు. నేను పెద్ద కూర్చునేసి మాట్లాడినా కానీ అర్థం కాదు అసలు ఏమన్నా. డెమోక్రసీలో నట్టి కుమార్ మాట్లాడకూడదా అండి? ఓన్లీ జనసేన మాట్లాడాలి, నట్టి కుమార్ మాట్లాడాలి. ఆయన ఏమంటారంటే, నేను మెగా ఫ్యామిలీ అభిమాని అండి, నాకు జగన్ అంటే ఇష్టం అండి అని మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా చాలా సబ్జెక్టు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాలి. లేదు సార్, ఇక్కడ ఒకటి సార్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి ప్రభుత్వం కూడా దానిలాగా అలాంటి యాంగిల్ లో చూస్తాము. ఇది చాలా సింపుల్ గా దీని సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎందుకు సార్, రెస్ట్ ఆఫ్ 29 స్టేట్స్ లో ఎక్కడా లేదు ప్రాబ్లమ్, తెలంగాణ లేదు, తమిళనాడు లేదు, మరి ఏంటి వాళ్ళంతా పెద్ద హోంవర్క్ చేయడమే, వాళ్ళంతా చేయకపోయిన హోంవర్క్ ఏంటి, ఇక్కడ చేయాల్సిన హోంవర్క్ ఏంటి? అసలు అసలు అర్థమే కాలేదు వాళ్ళకి. వాళ్ళంతా బకరాల, వాళ్ళంతా 29 రాష్ట్రాలు బకరాల వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ ఏమి తెలియక. సో గవర్నమెంట్ ఏదో ఈ రోజు కొన్ని ఇష్యూస్ డైవర్ట్ కావాలా, ఈ రోజు 320 కోట్ల రూపాయలు పోలవరం నిధులు విడుదల చేస్తే అది ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి చెల్లించకుండా వేరే వాళ్ళకి డైవర్ట్ చేసేస్తారా ఫండ్ అనే కాన్సెప్ట్ ఈ రోజు పేపర్ లో హెడ్లైన్స్. సో అంతమైన సబ్జెక్ట్ డిస్కషన్ రాకూడదు. ఏం చేయాలా, చిరంజీవి గారు రమ్మనాలా? చిరంజీవి గారు వెళ్తారు, ఏదో భోజనానికి వెళ్ళారు. ఒక ముఖ్యమంత్రి గారిని పిలిస్తే ఈ డిబేట్ లో కూడా, మేము జనసేన పార్టీ అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి గారిని పిలిచినప్పుడు ఆ హోదాలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం అనేది సహజం. ఏంటి సోము వీర్రాజు గారి దగ్గర రమ్మంటే నేను రానంటాడు సోము వీర్రాజు, లేకపోతే ఇంకొక బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తే నేను రానండి మాట్లాడతారా? ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు ఇండస్ట్రీ తరపునప్పుడు వెళ్ళారు. దాన్ని చాలా హీనంగా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడమని నేను వాళ్ళకే వదిలేస్తా. ఎందుకంటే భవిష్యత్ జనాలు చెప్తారు ఏందని. నేను ఈ సబ్జెక్ట్ అంతా ఎలా చూస్తానంటే సార్, నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఎందుకంటే మెజారిటీ థియేటర్స్ పాప వైసీపీ వాళ్ళే, దీంట్లో నిజం చెప్పండి అడుగుతున్నది వైసీపీ వాళ్ళే. సినిమా హీరోలు వరకు వీలైతే ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ఇది వాళ్ళకి చాలా పెద్ద ఇష్యూస్ ఇది. ఇది చిరంజీవి గారు సాల్వ్ చేస్తారని మేము ఎక్కడ కానీ మేమేమి ఇక్కడేమి దాన్ని ఓట్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఎవడగాని ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మీరు అన్నట్టు రేపు ఇంకెవరో పిలుస్తారు, ఇంకెవరో పిలుస్తారు, అలా 10 రోజులకి ఎవరో పిలుచుకుంటా పోతాంటారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాంటారు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇక సీఎం గారికి తెలుసు ఎక్కడ సొల్యూషన్ ఉందని. తెలిసిన వ్యక్తికి నిద్రపోతున్న వాళ్ళని లేపడం ఈజీ కానీ నిద్రపోతూ నటిస్తున్న వాళ్ళని లేపడం చాలా కష్టం. సో గవర్నమెంట్ నోస్ హౌ టు సాల్వ్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, శ్రీరామ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ వినుషా రెడ్డి గారు, యుగేందర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.